డ్రామా ప్రపంచంలోకి వెళదాం రండి. డ్రామా స్టార్టింగ్ సీన్ లో ఒక స్కూల్ ని చూపిస్తున్నారు. మన హీరోయిన్ కూడా ఒక స్కూల్ అమ్మాయే. తన పేరు రో. తనకి జాతకాలు మంత్రాల వాటిపైన నమ్మకం ఎక్కువ. వాళ్ళ తాతలాగే హీరోయిన్ ని ఒక పిల్లి ఒక చోటికి తీసుకెళ్తుంది. తను కూడా దాన్ని ఫాలో అవుతూ వెళ్తుంది. ఎందుకంటే హీరోయిన్ కి పిల్లులు అంటే చాలా ఇష్టం. అక్కడికి వెళ్తే చాలా పిల్లులుంటాయి. వాటికి ఫుడ్ వేస్తూ వాటితో ఆడుకుంటూ ఉంటుంది. ఒక పిల్లి హీరోయిన్ నే చూస్తూ ఉంటుంది. ఎందుకు ఇలా చూస్తోందని దగ్గరికి వెళ్ళి చూస్తే ఏదో జరిగి ఆ పిల్లి కంట్రోల్లోకి హీరోయిన్ వెళ్ళిపోతుంది. తను పూర్తిగా ఆ పిల్లి కంట్రోల్లోకి వెళ్ళిపోతుంది. అది ఎటు వెళ్తే అటు వెళ్తూ ఉంటుంది. అది ఒక టెంపుల్లోకి వెళ్ళగానే హీరోయిన్ కూడా ఆ టెంపుల్లోకి వెళ్తుంది. అక్కడ ఒక కుండ ఉంటుంది. ఆ కుండ చుట్టూ ఏవేవో మంత్రాలన్నీ రాసుంటారు. ఆ పిల్లి ఒక పేపర్ చూపించగానే హీరోయిన్ ఆ మంత్రం చదువుతుంది. ఆ మంత్రం చదవగానే భయంకరంగా గాలి వీస్తుంది. హీరోయిన్ ఎగురుకుంటూ వెళ్లి వేరే లోకంలో ఉన్న ఒక టెంపుల్లో పిల్లిలాగా మారిపోయి పడుతుంది. ఇతనే మన హీరో క్వింక్. ఈ టెంపుల్లో అధికారిగా పనిచేస్తూ ఉంటాడు. సడన్ గా ఏమైందో తెలియదు, గుండె నొప్పితో బాధపడుతూ ఉంటాడు. పక్కనే ఉండే అసిస్టెంట్, మీరు ఇక్కడే ఉండండి యజమాని, నేను వెళ్లి ఎవరినైనా తీసుకొస్తానని చెప్పి వెళ్తాడు. ఇది చూసి హీరోయిన్ తను పిల్లిలాగా మారిపోయి ఉండడం కూడా తెలియకుండా దగ్గరికి వెళ్లి వీడెవడు తల మీద కొండ పెట్టుకున్నాడు అనుకుంటూనే సార్ మీకేమైందని అడుగుతుంది. వాడి కళ్ళలోకి చూస్తే తను పిల్లిలాగా మారిపోయి ఉండడం చూస్తుంది. అయ్యయ్యో నేనేంటిలా పిల్లిలాగా మారిపోయాను, ఎవరైనా చూస్తే నా పరువు పోతుంది అని హీరో డ్రెస్ లోకెళ్లి దాక్కుంటుంది. తన మీద వచ్చే స్మెల్ తో హీరోకి గుండె నొప్పి బాగైపోతుంది. హీరో అసిస్టెంట్స్ ఇద్దరు వచ్చి హీరోని లేపి కూర్చోబెడతారు. నాకు గుండె నొప్పి తగ్గిందని చెప్తాడు. హీరో అసిస్టెంట్ హీరో బట్టల్లో ఉండే ఆ పిల్లిని బయటికి తీస్తాడు. లేడీ అసిస్టెంట్ ఆ పిల్లిని చేతిలోకి తీసుకుని, ఇది మూలికలుండే పిల్లి, దీని వాసనతోనే మీకు బాగైనట్టుంది, దీన్ని మనతోనే ఉంచుకుందాం, అప్పుడు మీ ఒంట్లో ఉండే విషాన్ని కూడా బయటికి తీసేయచ్చు అంటుంది. హీరో కూడా ఆ పిల్లి బాగా నచ్చుతుందేమో మనతోనే ఉంచుకుందాం అంటాడు. హీరోయిన్ పిల్లి భాషలో, అన్నం పెడతారా చెప్పండి, నేను ఎక్కడికైనా వస్తాను అంటుంది. ఇట్ అవుతోంది. లేడీ అసిస్టెంట్ పిల్లిని తీసుకొచ్చి హీరో దగ్గర వదిలి, ఇది మీ దగ్గర ఉంటేనే మీకు గుండె నొప్పి రాకుండా ఉంటుందని చెప్పి వెళ్తుంటే హీరోయిన్, ఒసే ఒక ఆడపిల్లని ఇలానే వీడి దగ్గర వదిలి వెళ్తావా అని పిల్లి భాషలో అరుస్తూ ఉంటుంది. అదంతా వాడు పట్టించుకోకుండా స్నానం చేయడానికి ఆ పిల్లిని కూడా తీసుకెళ్తాడు. బట్టలు విప్పుతూ ఉంటే రే నేను ఒకదాన్ని ఇక్కడున్నానరా అని అరుస్తూ ఉంటుంది. అయినా పర్లేదులే చూడ్డానికి బానే ఉన్నాడని అలానే చూస్తూ ఉండిపోతుంది. బాత్టబ్ లో కూర్చున్నాక ఏంటి ఈ పిల్లి నన్ను ఇలా చూస్తోందని హీరోకి ఒకలాగా అనిపించి దాని మీదకి బట్టలు విసిరేస్తాడు. ఛా, ఒక అబ్బాయి స్నానం చేయడం చూడలేకపోయానే అని హీరోయిన్ ఫీల్ అవుతూ ఉంటుంది. స్నానం చేసొచ్చాక హీరో భోజనం తీసుకురమ్మంటాడు. అది చూసి హీరోయిన్, అయ్యా సామి నాకు అన్నం పెట్టండి అన్నం పెట్టండి అని అరుస్తూ ఉంటుంది. హీరో ఆ పిల్లికి కూడా ఏదైనా తీసుకురండి అంటాడు. అసిస్టెంట్ ఒక ఎలకను తీసుకొచ్చి ఇదిగో నీకోసమే అని పిల్లికి చూపిస్తూ ఉంటాడు. ఏంటి ఎలక అని హీరోయిన్ వామిటే చేసుకుంటుంది. దానికేదో హెల్త్ బాగోలేదేమో, నేనే చూసుకుంటానని హీరో దాన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని తల నిమురుతూ ఉంటాడు. ఆహా ఎంత బాగుందో అని హీరోయిన్ అనుకుంటూ ఉంటుంది. హీరో పడుకున్నాక హీరోయిన్ ఇదే మంచి ఛాన్స్ అని ఎలానో అందులో నుంచి బయటికి వచ్చేస్తుంది. వీడు నిజంగా నిద్రపోయాడా లేదా అని హీరో మీదికెక్కి దగ్గరికెళ్ళి చూస్తూ ఉంటే అనుకోకుండా ఆ బ్లూ రాయికి హీరోయిన్ కాల్ తగులుతుంది. ఆ రాయి తగలగానే అదేదో మ్యాజిక్ లాగా హీరోయిన్ నార్మల్ రూపంలోకి మనిషిలాగా మారిపోతుంది. అయ్యి నేను మనిషిని అయిపోయాను అనుకుంటూనే బట్టలు లేకపోవడం చూసి హీరో బట్టలు వేసుకుని బయటికి వెళ్ళిపోతుంది. హీరో మార్నింగ్ లేవగానే పిల్లి ఎక్కడా అని అసిస్టెంట్ ని అడుగుతాడు. ఏమో సార్ పిల్లి కనిపించడం లేదు, మీ డ్రెస్సు కనిపించడం లేదని చెప్తాడు. ఏం మాట్లాడుతున్నావురా, ఇవన్నీ ఎవర్రా తీసుకెళ్తారు అని వెతకడానికి వెళ్తారు. ఊర్లో హీరో పెద్ద మనిషి అని తెలుసుకున్న హీరోయిన్ అన్ని చోట్లకు వెళ్లి బాగా తినేసి దీనికి డబ్బులు టెంపుల్ అధికారి ఇస్తాడని చెప్పి తను వేసుకున్న బ్యాడ్జ్ని చూపిస్తుంది. హీరో రావడం చూసి అంగడి వాళ్ళందరూ హీరోని డబ్బులు అడుగుతారు. హీరోయిన్ హీరో బట్టలు వేసుకుని వెళ్లడం చూసి హీరో తరుముకుంటూ వెళ్తాడు. హీరో దగ్గర నుంచి తప్పించుకోవడానికి ఒక ఇంట్లోకి వెళ్లి దాక్కుంటుంది. కొద్దిసేపు తర్వాత అమ్మయ్య వీళ్ళు వెళ్లిపోయి ఉంటారనుకొని డోర్ ఓపెన్ చేస్తే హీరో అక్కడే ఉంటాడు. ఒసే పొట్టిదానా, నా పిల్లిని ఎందుకు ఎత్తుకెళ్లావని అరుస్తాడు. అయ్యయ్యో నేనేం చేయలేదు అంటుంది. నెక్ అలా వెళ్తూ ఉంటే బ్యాలెన్స్ మిస్ అయి కింద పడబోతూ ఉంటే హీరో తన మీద పడి కిస్ చేస్తాడు. రే ఏం చేస్తున్నావురా అని హీరోని తోసేస్తుంది. బ్లూ రాయి హీరోయిన్ చేతికి తగలగానే మళ్ళీ పిల్లిలాగా మారిపోతుంది. హీరో ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. నీకేమైనా పిల్లి శూన్యం తెలుసా అని, ఉండు నిన్ను బోన్లో వేస్తాను అని బోన్ తీసుకురమ్మంటాడు. అయ్యయ్యో వద్దు అని ఆ పిల్లి హీరో మీదకి దూకుతుంది. ఆ రాయి తగలగానే మళ్ళీ మనిషిలాగా మారిపోతుంది. చూసారా రాజా నేను మనిషిలాగా అయిపోయాను అంటుంది. ఒంటి మీద బట్టలు కూడా ఉండవు. హీరో అలానే చూస్తూ ఉంటాడు.
తనకు బట్టలు లేవనే విషయం గుర్తుకొచ్చి మీకు కొంచెం కూడా సిగ్గుగా లేదా ఒక అమ్మాయి బట్టలు లేకుండా ఉంటే అలానే చూస్తూ ఉంటారా అని అరుస్తుంది. వెంటనే హీరో వాడి బట్టలు తీసి హీరోయిన్ కి ఇస్తాడు. ఎక్కడి నుంచి వచ్చావు, ఎందుకు వచ్చావని హీరో అడుగుతాడు. ఒక పిల్లి వెనకాలే వెళ్ళాను, ఒక మంత్రం చదివాను, నేను కూడా పిల్లిలాగా మారిపోయాను అంటుంది. నువ్వు చెప్పే కదంతా నేను వినాలా అంటాడు. అమ్మాయిలా ఉండడం కన్నా పిల్లిలాగా మారి పారిపోవడం బెటర్ అని వాడి చైన్ లాగడానికి దగ్గరికి వస్తూ ఉంటే వాడిని కిస్ చేయడానికి వస్తోందనుకొని ఆపుతాడు. కరెక్ట్ గా అదే టైం కి అసిస్టెంట్ లోపలికి వచ్చి రాకూడని టైంలో వచ్చానని బయటికి వెళ్ళిపోతాడు. ఇలాగైనా ఆ రాయి లాక్కుంటానని హీరో మీదకి దుంకుతూ ఉంటే అసిస్టెంట్ బయట నుంచి ఈ సౌండ్స్ విని వీళ్ళను తప్పుగా అర్థం చేసుకుంటూ ఉంటాడు. హీరో కూడా కొన్ని మంత్రాలు లాంటివి తెలుసేమో తను అలానే వెనక్కి నడిచేటట్టు చేసి ఇక్కడే పడుండు అని చెప్పి బయటికి వెళ్ళిపోతాడు. అసిస్టెంట్ ఆ అమ్మాయి ఎవరు సార్ అని అడుగుతాడు. నాకు తెలిసిన అమ్మాయి, జాగ్రత్తగా చూసుకోండి అంటాడు. హీరో హీరోయిన్ కోసం కొత్త బట్టలు ఇచ్చి పంపిస్తాడు. ఏంటబ్బా ఈ ఊర్లో అందరూ నైటీలు వేసుకొని తిరుగుతున్నారు అని హీరోయిన్ ఆ బట్టలనే చూస్తూ ఉంటుంది. బాగా ఆకలేస్తోంది. ఏ చెరువు దగ్గరకైనా వెళ్లి చేపలు పట్టుకొని తిందామని డోర్ ఓపెన్ చేస్తే అక్కడ కాపలాగా మనుషులుంటారు. హీరోనే ఇలా కాపలాగా మనుషుల్ని పెట్టారని వాడు రాని వాడు సంగతి చెప్తానని లోపలికి వెళ్ళిపోతుంది. హీరో హీరోయిన్ ని బయటికి తీసుకెళ్తాడు. అక్కడ ఒక హత్య జరుగుంటుంది. అది హీరోయినే చేసిందేమో అని తనని బయటికి తీసుకెళ్తాడు. హీరోయినే హత్య చేసిందనుకుని హీరో దగ్గరికి వస్తూ ఉంటే నేను అందంగా ఉన్నానని నన్ను కిస్ చేయడానికి వస్తున్నాడేమో అని హీరోయిన్ అనుకుంటుంది. అరే అయితే ఈ గ్యాప్ లో వాడి మెళ్ళలో ఉండే చైన్ ని లాగేసుకుందామని హీరోయిన్ అనుకుంటుంది. హెచ్చిపో అని హీరో పక్కకు తోసేస్తాడు. సరే బాగా ఆకలేస్తోందని బయటికి వచ్చి చెట్లో నుంచి యాపిల్ పెరుక్కొని తింటూ ఉంటుంది. ఎవర్రా అది యాపిల్ తింటున్నదని ఆ దేశం రాజు కత్తి చూపించి అడుగుతాడు. హీరోయిన్ ని చూడగానే లవ్ లో పడిపోతాడు. ఇంత చిన్న యాపిల్ ని కట్ చేయడానికి అంత పెద్ద కత్తి తీసుకొచ్చారని హీరోయిన్ అడుగుతుంది. వెంటనే హీరో అక్కడికొచ్చి, రాజా ఈ అమ్మాయి కొత్తగా గుళ్ళో పనికి చేరింది, ఏమైనా తప్పు చేసింటే క్షమించండి అంటాడు. హీరోయిన్ ని కూడా క్షమాపణ చెప్పమంటాడు. హీరోయిన్ క్షమాపణ చెప్తుంది. ఆ రాజు, పర్వాలేదమ్మా ఈ చెట్టే నీది, నీకెప్పుడు కావాలంటే అప్పుడు పెరుక్కొని తిను అంటాడు. హీరోయిన్ చాలా థ్యాంక్స్ రాజా అని చెప్తుంది. హత్య జరిగిన చోట ఒక అమ్మాయి కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది. ఆ అమ్మాయి లేచిందని ఆ అమ్మాయిని చూడ్డానికి వెళ్తారు. ఇక్కడ అందరూ నిలబడే ఉంటారు. ఎవరు కూర్చోకుండా ఉండడం చూసి ఏంటి ప్లేస్ ఉన్నా ఎవరు కూర్చోవడం లేదని హీరోయిన్ వెళ్ళి కూర్చుంటుంది. హీరోయిన్ వేరే లోకం నుండి రావడం వల్ల తనకివేవీ తెలియదు. ఫస్ట్ హీరో చూసి లేవమంటాడు, తనేమో లేవదు. మళ్ళీ కాల్తో తంతే అప్పుడు లేస్తుంది. ఆ అమ్మాయి కళ్ళు తెరుస్తుంది. నిన్న హత్య చేసింది కోటలో పనిచేసే ఒక అమ్మాయి, ఆ అమ్మాయి పేరు పిచ్చమ్మ అంటుంది. వెంటనే రాజు ఆ అమ్మాయిని లాక్కొని రమ్మంటాడు. రాజు ఆ అమ్మాయిని ఉరివేయమంటాడు. మీలాగే ఆ అమ్మాయి కూడా వేరే కలర్లో చైన్ వేసుకుని ఉంది చూడండి అని హీరోయిన్ హీరోతో చెప్తుంది. హీరో కూడా ఆలోచిస్తాడు. పిచ్చమ్మ తప్పించుకుందని తెలిసి హీరో అక్కడికి వచ్చి చూస్తాడు. హీరోయిన్ కూడా వెనకాలే వస్తుంది. ఒకవేళ ఆ స్పైడర్ లాగా రూపం మార్చుకుని బయటికి వెళ్ళిపోతుందేమో అని హీరోయిన్ అనుకుంటుంది. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావని హీరో హీరోయిన్ ని లాక్కొని ఇంటికి వెళ్తాడు. నేనేమైనా నీ పెళ్ళాన్న, ఎప్పుడు చూసినా చేపట్టి లాగుతావేంటి అని హీరోయిన్ అరుస్తుంది. పెద్ద పెద్ద సౌండ్స్ తో థండర్ ఫామ్ అవడంతో భయమేసి హీరోయిన్ హీరో మీదికి ఎక్కుతుంది. నేనేమైనా నీ మొగున్నా అని హీరోయిన్ ని కిందకి దింపేస్తాడు. లేదు ఇలా థండర్స్ వస్తే నాకు భయం అని చెప్తుంది, ఓవర్గా సీన్ కొట్టకుండా వెళ్ళి పడుకో అంటాడు. భయంతో మళ్ళీ హీరో చేయి పట్టుకుంటుంది. హీరో వెళ్ళి పడుకో అంటాడు. హీరోయిన్ ఏడుస్తూనే ఉంటుంది. నిజంగానే భయమేమో అని హీరో తనని లాగి తన చెవులు మూసి పెడతాడు. పర్వాలేదు నేను మంచోడుతోనే ఉన్నాను అని హీరోయిన్ అనుకుంటుంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో ఇంకో ఎపిసోడ్లో చూద్దాం. లాస్ట్ ఎపిసోడ్లో హీరోయిన్ థండర్స్ వస్తున్నాయని భయపడుతూ ఉంటుంది. అది చూసి హీరో తన చెవులు మూసి పెడతాడు. తను అలానే హీరోని చూస్తూ ఉండిపోతుంది. ఆ రోజు నైట్ హత్యలు జరుగుతాయి. ఈసారి చాలా మంది కాపలాదారులు చనిపోతారు. ఊరంతా ఈ విషయం గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. హీరోయిన్ కూడా ఈ విషయంలో నేను హీరోకి హెల్ప్ చేయాలి, అప్పుడే హీరో దగ్గర మంచి పేరు కొట్టేస్తాను అనుకుంటూ ఉంటుంది. హీరో అసిస్టెంట్ లేడీ ఒక ఆమె ఉంటుంది కదా, హీరోయిన్ తల మీదే ఒక దెబ్బేసి కలలు కనింది చాలు ఇంకా వెళ్ళి కరివేపాకు తీసుకురా అని పంపిస్తుంది. ఇందుకు స్కూల్లో ఎగ్జామే బెటర్, నీ టార్చర్ ఏంటే నాకు అనుకుంటూనే సంతకు వెళ్తుంది. అక్కడ ఆ రాజు కనిపిస్తాడు. రాజు దగ్గరికి వెళ్ళి, హాయ్ రాజుగారు, మీతో ఒక విషయం చెప్పాలి, నాతో రండి అని చెప్పి లాక్కెళ్ళి ఓసీగా దొరికింది కదా అని బాగా తింటుంది. బాగా లాగిన్ చేసి ఉషా తప్పించుకొని వెళ్ళిపోయిందని జరిగిందంతా చెప్తుంది. అప్పుడు వాడి డ్రెస్ మీద ఏదో డస్ట్ అంతా ఉండడం చూసి ఏంటది అని ఆలోచిస్తుంది. అప్పుడు అక్కడికి హీరో వచ్చి, క్షమించండి రాజుగారు, ఈ పిల్ల ఫ్రీగా తిండి కోసం మీ టైం మొత్తం వేస్ట్ చేసిందని చెప్పి హీరోయిన్ని లాక్కెళ్తూ ఉంటాడు. అప్పుడు ఆ రాజు వాళ్ళిద్దరినీ ఆపి, ఈ పిల్ల ఇక మీదట మా కోటలోనే ఉంటుంది, ఏదో ఒక పని చేసుకుంటూ ఉంటుందిలే అంటాడు. ఇద్దరు చెరొక వైపు హీరోయిన్ చేయి పట్టుకొని లాగుతూ ఉంటారు.
తిండి కన్నా హీరో మెల్లో ఉండే చైనే ముఖ్యమని ఆలోచించి, లేదు రాజుగారు నేను గుళ్ళోనే ఉంటానని చెప్పి హీరోతో కలిసి బయటకు వచ్చేస్తుంది. బయటికి వచ్చాక నువ్వు వచ్చినప్పటి నుంచే ఈ హత్యలన్నీ జరుగుతున్నాయి, ఇవన్నీ నువ్వే చేస్తున్నావా అని హీరో అడుగుతాడు. అవును పాపం, నాకింకేం పని లేదు మరి. నీతో ఉండడం కన్నా ఆ రాజుతో ఉండడమే బెటర్ అని వెళ్ళిపోతుంటే, నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోతే నిన్ను సూప్ చేసుకొని తాగేస్తాను అంటాడు. నాకేమో ఆ అమ్మాయి స్పైడర్ లాగా రూపం మార్చుకొని బయటికి వెళ్ళిపోయిందేమో అనిపిస్తోందని హీరోతో చెప్తుంది. అప్పుడేదో సౌండ్ వినిపించి అటుగా వెళ్ళి చూస్తే తనను రాజు దగ్గర ఇరికించిన అమ్మాయితో ఆ ఉష గొడవ పడుతూ ఉంటుంది. హీరో ఆ అమ్మాయితో గొడవ పడి ఎలాగో తనని పట్టుకొని జైల్లో వేసేస్తాడు. నైట్ అవుతోంది. హీరోయిన్ చలిలో బయట నిలబడి ఉండడం చూసి, ఇక్కడేం చేస్తున్నావు, కోల్డ్ అవుతుంది, లోపలికి వెళ్ళు అంటాడు. ఏం జరిగిందో కనిపెట్టడంలో నేను మీకు హెల్ప్ చేస్తాను, అందుకు బదులుగా మీరు నాకు ఈ చైన్ ఇస్తారా అని హీరోయిన్ అడుగుతుంది. సర్లే చూద్దాంలే అన్నట్టు హీరో చూస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ నేను పిచ్చమ్మ దగ్గరికి వెళ్ళి నిజం తెలుసుకుంటాను అంటుంది. సరే జాగ్రత్తగా వెళ్ళు అంటాడు. అయ్యా భలే అక్కర్లే నీకు నా మీద అనేసి వెళ్తుంది. ఏమ్మా ఏమైనా నిజం తెలిస్తే చెప్పు, నాకు ఆకలేస్తుంది, తొందరగా వెళ్ళి తినాలి అంటుంది. నేనే తప్పు చేయలేదు, ఆ రోజు ఒక అమ్మాయి నన్ను ఇరికించింది కదా, ఆ అమ్మాయి ఇదంతా చేసింది, రాజుగారు ప్రమాదంలో ఉన్నారు, వెళ్ళి కాపాడండి అంటుంది. నువ్వు చెప్పేది నిజమైతే నేను నీకు హెల్ప్ చేస్తాను, అందుకు బదులుగా నీ మెళ్ళో ఉండే చైన్ నాకు ఇస్తావా అని హీరోయిన్ అడుగుతుంది. చైన్ కోసమే వచ్చావా తల్లి నువ్వు, ఖచ్చితంగా ఇస్తాను, మీరు వెళ్ళి రాజును కాపాడండి అంటుంది. అమ్మాయి చెప్పిందంతా హీరోయిన్ హీరోతో చెప్తుంది. సరే పదండి, రాజును కాపాడదామని బయలుదేరతారు. ఉషా చెప్పినట్టు పిచ్చమ్మ రాజును చంపడానికి అడవికి తీసుకెళ్తుంది. అక్కడ ఆల్రెడీ మనుషుల్ని సెట్ చేసిందేమో, వాళ్ళందరూ రాజును చంపడానికి ట్రై చేస్తూ ఉంటే హీరో అక్కడికి వచ్చి ఫైట్ చేస్తాడు. రాజుని కాపాడపోయి హీరోయిన్ కింద పడిపోతుంది, కాలు తగలడంతో పైకి లేవలేకపోతుంది. మొత్తానికి ఎలానో రాజుని కాపాడేస్తారు. ఇదే ఛాన్స్ అని ఆ రాజు హీరోయిన్ని ఎత్తుకొని ఈ రోజా పువ్వుకు నేనే ట్రీట్మెంట్ ఇస్తాను అంటాడు. వెంటనే హీరో అక్కడికి వచ్చి, మీరేం పీకనవసరం లేదు రాజుగారు, ఆ అమ్మాయి నటిస్తోందని చెప్పి హీరోయిన్ తీసుకుని భుజం మీద వేసుకుని వెళ్తాడు. ఏయ్ వదలరా, నా పరువు తీయద్దు అని హీరోయిన్ అరుస్తూ ఉంటుంది. హీరో అదంతా పట్టించుకోకుండా ఇంటికి తీసుకెళ్లి కాలుకి మందు వేస్తాడు. ఆ పిచ్చమ్మ నిజమే చెప్పింది, నువ్వెళ్ళి తనను ఊరికి పంపించిరా అంటాడు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఆ అమ్మాయి ఆ ఎల్లో స్టోన్ ఉండే చైన్ని హీరోయిన్కి ఇస్తుంది. ఇది మీకు ఎక్కడ దొరికిందో చెప్పరా, ఒక చెరువు దగ్గర దొరికిందని చెప్తుంది. ఇంటికొచ్చాక ఈ చైన్ సహాయంతో ఎన్నిసార్లైనా పిల్లిగా మారచ్చు, ఎన్నిసార్లైనా మనిషిగా మారచ్చు అని సంతోషపడుతూ ఉంటుంది. రే కొండోడా, నేను పిల్లిలాగా మారి చూపిస్తాను చూడు అని ఆ స్టోన్ ముందు మంత్రం చెప్పి పిల్లిలాగా మారిపోతుంది. ఇలానే పిల్లిలాగా మనిషిలాగా మారుతూ ఆడుకుంటూ ఉంటుంది. నువ్వు ఆడపిల్లలా మారినా కూడా నువ్వు పిల్లివే అని హీరో అంటాడు. తన ముందు హీరో ఒక ఈక చూపిస్తాడు, అది చూసి హీరోయిన్ పిల్లిలాగా ఎగురుతూ ఉంటుంది. ఆ ఈకతో ఆడుకుంటూ అలానే హీరో మీద పడిపోతుంది. హీరో అలానే చూస్తూ ఉంటాడు. ఏంటి వీడిలా చూస్తున్నాడు అనుకునే లోపల, నువ్వు పిల్లిలా ఉన్నా కూడా అందంగా ఉంటావంటాడు. రే పోరా కొండోడా అనేసి వెళ్ళిపోతుంది. అద్దం దగ్గరికెళ్ళి ఆ స్టోన్ని చూస్తూ ఉంటే హీరోయిన్ కళ్ళు కూడా పిల్లి కళ్ళలా మారిపోతాయి. నెక్స్ట్ డే హీరోతో కలిసి సంతకు వెళ్తుంది. నాకు బొమ్మలు కొనేవా అని అడిగితే ఇదంతా నా తలరాత అనుకుంటూ వెళ్తాడు. హీరోయిన్ ఒక బొమ్మల షాప్లోకి వెళ్తుంది. అయ్యి ఈ బొమ్మ బాగుంది ఆ బొమ్మ బాగుంది అనుకుంటూనే ఒక బొమ్మని తీసుకోవాలని సెలెక్ట్ చేసుకుంటే అదే టైంకి ఇంకొక అమ్మాయి వచ్చి ఆ బొమ్మే కావాలంటుంది. ఈ అమ్మాయి ఎవరో కాదు, ఆ రాజున్నాడు కదా, ఆ రాజు చెల్లెలు కొసలన్నమాట. హీరోయిన్ తీసుకోవాలనుకునే అదే బొమ్మ తనకు కావాలని గొడవ పడుతూ ఉంటుంది. ఉండే నిన్ను పిల్లిగా మారుస్తానని మంత్రం చెప్పబోతూ ఉంటే హీరో వచ్చి హీరోయిన్ని ఆపుతాడు. క్షమించండి యువరాణి, ఆ అమ్మాయి గుళ్ళో కొత్తగా పనికి చేరింది, మీరెవరో తెలీదు అంటాడు. అయ్యో పర్వాలేదండి అంటూనే హీరో దగ్గరికి రావడానికి ట్రై చేస్తూ ఉంటుంది, ఎందుకంటే ఆ అమ్మాయికి హీరో అంటే ఇష్టం అనమాట. ఇదొక్కటి నా ప్రాణానికి అనుకుంటూనే హీరో హీరోయిన్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వచ్చాక నాకు చాలా ఆకలేస్తుంది అనడంతో హీరో తన కోసం చాలా ఫుడ్ తెప్పిస్తాడు. అవన్నీ చూశాక నాకు వద్దు అంటుంది. ఏమ్మా కొంచెం దగ్గరికి రా అని గిల్లుతాడు. నేనేమైనా నీకు పిచ్చోళ్లాగా కనిపిస్తున్నానా అని అరుస్తాడు. రే వదలరా వదలరా అని అరుస్తూ ఉంటుంది. తినమంటే వద్దు అంటుంది, అయితే చేపలు తీసుకురండి అంటాడు. చేపలు చూశాక తన నోరు ఊరుతుందన్నమాట. తినడానికి వస్తూ ఉంటే ఇప్పుడే కదా వద్దన్నా అంటాడు. నేను మీ పిల్లిని, మీ పిల్లికి అన్నం పెట్టరా, మీ పిల్లి తినకపోతే మీకు మెడిసిన్ ఎలా ఇస్తుంది అని డైలాగ్స్ అన్ని కొట్టి బాగా తినేస్తుంది. ఇది చూసి తినడానికే పుట్టినట్టుందని హీరో అనుకుంటాడు. రాజు హీరో వాళ్ళ ఇంటికి వచ్చి, ఈరోజు మా కోటలో అన్నం పెడుతున్నాం, తప్పకుండా అందరూ వచ్చేయండి అంటాడు. వెంటనే హీరోయిన్,
ఆ సరే సరే తప్పకుండా వచ్చేస్తాం, తట్ట తీసుకొని కుటుంబంతో సహా వచ్చేస్తాం అంటుంది. హీరో హీరోయిన్ని తీసుకొని కోటకొస్తాడు. చూడు తినేటప్పుడు జాగ్రత్తగా ఉండు, నా పరువు తీయద్దు, నేను నిన్ను చూస్తూనే ఉంటాను అంటాడు. ఆ సరే సరే అని ఇద్దరు లోపలికి వెళ్తారు. హీరో హీరోయిన్ ఇద్దరు కలిసి రావడం చూసి ఆ కౌశల్ హీరోయిన్ దగ్గరకొచ్చి పని మనుషులకి పక్కన పెడుతున్నాం, ఇక్కడ కాదు, నువ్వు అక్కడికి వెళ్ళి తిను అంటుంది. వెంటనే హీరో లేదు తను నాతోనే తింటుంది అంటాడు. హీరోయిన్ పక్క రూమ్లో చేపలున్నాయా అని అడుగుతుంది. ఆ ఉన్నాయి అంటే ఇదిగో ఇప్పుడే వెళ్తున్నానని చెప్పి వెళ్ళిపోతుంది. హీరోయిన్ చేసే పనులకి హీరో అలానే చూస్తూ ఉంటాడు. హీరోయిన్ అక్కడికి వెళ్లడం చూసిన రాజు నువ్వెందుకు ఇక్కడికొచ్చావు, నువ్వు తినాల్సింది ఇక్కడ కాదు, నాతో రా అని లోపలికి తీసుకెళ్తాడు. వాళ్ళిద్దరూ పక్క పక్కనే కూర్చుని తింటూ ఉంటారు. హీరోయిన్ వాడి పక్కన కూర్చొని తినడం చూసి హీరో ఫీల్ అవుతూ ఉంటాడు. ఇది గమనించిన కౌశల్ హీరో మనసు మార్చాలని కవిత చెప్పడానికి వస్తుంది. చాలా యావరేజ్ గా చెప్తూ ఉంటుంది, తప్పదన్నట్టు అందరూ తన కవితకి క్లాప్స్ కొడుతూ ఉంటారు. ఇప్పుడు హీరోయిన్ కవిత చెప్తుందని చెప్పి తనని ఇరికించేస్తుంది. సరే కవితే కదా చెప్పేద్దామని హీరోయిన్ వస్తుంది. హీరోయిన్ ఆల్రెడీ స్కూల్ అమ్మాయి కదా, తనకు కవితలు తెలుసుంటాయి, చాలా బాగా చెప్తుంది. తను చెప్పడం చూసి అందరూ ఎవరి అమ్మాయి ఇంత బాగా చెప్తుందని బాగా క్లాప్స్ కొడతారు, బాగా మెచ్చుకుంటారు. ఆ కౌశల్ హీరోయిన్ని బయటికి తీసుకొచ్చి ఏంటే నాతోనే పోటీ పడతావా అని గొడవ పడుతూ ఉంటుంది. అట్టి పూసుకొని ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. అప్పుడు హీరోయిన్ మెడలో ఉండే ఎల్లో స్టోన్ చైన్ ఎక్కడో పడిపోతుంది. వీళ్ళిద్దరూ ఇలా గొడవ పడ్డం చూసి హీరో అక్కడికి వస్తాడు. ఎందుకు ఎప్పుడు చూసినా ఏదో ఒక గొడవ పడుతూనే ఉంటావు, యువరాణి గారితో క్షమాపణ చెప్పు అంటాడు. క్షమాపణ చెప్పిన తర్వాత హీరోయిన్ని లాక్కొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నేనేం తనతో గొడవ పడలేదు, తానే మిమ్మల్ని అడ్డం పెట్టుకుని నాతో గొడవ పడిందని చెప్తుంది. సరే నీకేమైనా దెబ్బలు తగిలాయా అని అడుగుతాడు. ఇప్పుడు మాత్రం ఇంత అక్కరగా మాట్లాడుతున్నారు, అక్కడేమో లాక్కొచ్చారు అంటుంది. ఒక కుక్క మనల్ని కరిస్తే దాన్ని తిరిగి కరవాలా అని అడుగుతాడు. అవును కరవాలి కదా అంటుంది. అయ్యో నువ్వు పిల్లివి కదా ఇలానే మాట్లాడతావు అంటాడు. తన ఫేస్ ని నీళ్లతో తుడుచుకోమంటాడు. తను తుడుచుకోకుండా ఒక్క వేలుతో ఆ నీళ్లను తాకుతూ ఉంటుంది, ఎందుకంటే పిల్లికి నీళ్ళంటే భయం కదా. ఇది అయ్యే పని కాదు అని హీరోనే టవల్తో తుడుస్తూ ఉంటాడు. ఫేస్ తుడిచాక చేతులు తుడుస్తాడు. కాళ్ళు తుడబోతూ ఉంటే అయ్యో సామి వదిలితే స్నానమే చేయించేటట్టున్నావే, నేను తుడుచుకుంటానులే నువ్వు వెళ్ళు అని పంపించేస్తుంది. డ్రెస్ మార్చుకున్నాక మెడలో చైన్ లేకపోవడం చూసి గొడవ పడ్డ చోటుకి వెళ్ళి వెతుకుతూ ఉంటుంది. హీరోయిన్ని చూసి ఆ కౌశల్ కత్తితో పొడవడానికి వస్తూ ఉంటుంది. తను ఎవరి కంట్రోల్లోనో ఉంది అని అర్థం చేసుకున్న హీరోయిన్ తన దగ్గర నుంచి తప్పించుకుంటూ ఉంటుంది. అక్కడ ఒక బొమ్మ ఉండడం హీరోయిన్ గమనిస్తుంది. హీరోయిన్ని కాపాడడానికి హీరో వస్తాడు. హీరోకి కత్తి తగులుతుంది. హీరోని ఇంటికి తీసుకొచ్చి మందు వేస్తారు. హీరో నిద్రపోతున్నాడు అనుకుని మీరెందుకు మధ్యలో వచ్చారు, నా వల్లే ఇదంతా జరిగిందని హీరోయిన్ అంటుంది. ఊరికే మాట్లాడకుండా సైలెంట్గా ఉండు అంటాడు. అయ్యో మీరింకా నిద్రపోలేదా అని హీరోయిన్ వెళ్ళిపోతుంటే లేదు నువ్వు ఇక్కడే ఉండు అంటాడు. హీరోయిన్ అక్కడే నిద్రపోతుంది. అసిస్టెంట్ మధ్యలో వస్తాడు. ఓ కథ అలా నడుస్తోందా, కానివ్వండి కానివ్వండి, మీ ఇద్దరికి పాలు తెస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. అయ్యయ్యో వీడొకడు తప్పుగా అర్థం చేసుకుని వెళ్ళిపోయాడే అని హీరోయిన్ అనుకుంటుంది. కొద్దిసేపు తర్వాత హీరోకి గుండె నొప్పి రావడంతో హీరోయిన్ భయపడుతూ ఉంటుంది. నువ్వు నా దగ్గరికి రా, నీ స్మెల్లే నాకు బాగైపోతుంది అని హీరోయిన్ని దగ్గరికి పిలిచి పడుకోబెట్టుకుంటాడు. నేను కింద పడుకొనుంటేనే వాడు నన్ను అలా అన్నాడు, ఇంకా నీ మీద పడుకుంటే అంతే ఇంకా అని హీరోయిన్ అనుకుంటుంది. హీరో మెల్లో ఉండే స్టోన్ ని పట్టుకొని పిల్లిలా మారిపోయి అలానే హీరో మీద పడుకొని నిద్రపోతుంది. మార్నింగ్ హీరో లేచాక హీరోయిన్ పిల్లిలాగా ఉండడం చూసి ఇక మీదట పిల్లిలా మారాలంటే కూడా డ్రెస్ వేసుకుని మారు అని చెప్పేసి వాడి చైన్ విసిరేసి వెళ్తాడు. అసిస్టెంట్ హీరో ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉంటారు. అసిస్టెంట్ పడబోతూ ఉంటే హీరో పట్టుకుంటాడు. వాళ్ళిద్దరిని అలా చూసి హీరోయిన్ ఏంటి కథ అలా నడుస్తోందా, కానివ్వండి కానివ్వండి, నేనెవరికి చెప్పనని చెప్పేసి హీరోయిన్ వెళ్తుంది. తానేం చెప్తుందో అర్థం కాక వాళ్ళిద్దరూ అలానే చూసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ ఏం జరుగుతుందో ఇంకో ఎపిసోడ్లో చూద్దాం. అసిస్టెంట్ హీరో ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అసిస్టెంట్ కాలు స్లిప్ అయి పడబోతుంటే హీరో పట్టుకుంటాడు. వాళ్ళిద్దరినీ అలా చూసి హీరోయిన్ ఓ కథ అలా నడుస్తోందా, కానివ్వండి కానివ్వండి, నేనెవరితో చెప్పండిలే అనేసి వెళ్తుంది. ఎందుకు ఇలా మాట్లాడుతోందో అర్థం కాక వాళ్ళిద్దరూ అలానే చూస్తూ ఉంటారు. రాజ్ అక్కడికి వస్తాడు. హీరోయిన్తో మాట్లాడుతూ ఉంటాడు. ఈ చైన్ నీదేనా అని అడుగుతాడు. అవును మీకెక్కడ దొరికిందని అడిగితే మా చెల్లెల దగ్గర ఉన్నింది, అక్కడి నుంచి తీసుకొచ్చాను అంటాడు. తన చెయ్యి పట్టుకుని వాడికేదో పెద్ద హక్కు ఉన్నట్టు హీరోయిన్ మెడలో ఆ చైన్ వేస్తాడు. ఇదంతా హీరో చూసేస్తాడు. అయ్యో ఏంటి వీడు తాలే కట్టేశాడని మండిపోతూ హీరో హీరోయిన్ దగ్గరికి వస్తాడు. ఆ చైన్ నే చూస్తూ ఉంటాడు. హీరోని అర్థం చేసుకున్న హీరోయిన్ అయ్యయ్యో నువ్వు అనుకున్నట్టు కాదు, ఇది ఉత్తరాయే అంటుంది.
హీరో రాజుతో సరే చైన్ ఇచ్చారు కదా ఇంకా బయలుదేరండి అంటాడు. అదంతా మాకు తెలుసులే, నిన్న జరిగిందేది నా చెల్లికి గుర్తులేదని చెప్పి హీరో హీరోయిన్ని కోటకు తీసుకెళ్తాడు. హీరో రాగానే కౌశల్ నేను నీ వీపులో పొడిచిన పాపాత్మురాల్ని, నన్ను క్షమించు అని ఏడుస్తూ ఉంటుంది. ఏయ్ ఆపవే, నువ్వు నీ ఓవర్ యాక్షన్. నిన్న నేను ఒక బొమ్మను చూశాను, ఆ బొమ్మను చూసే నువ్వు అలా బిహేవ్ చేసావు. ఆ బొమ్మ ఎక్కడా అని హీరోయిన్ అడుగుతుంది. ఏం బొమ్మ, దేని గురించి మాట్లాడుతున్నావని ఏం తెలియనట్టు మేనేజ్ చేస్తుంది. ఇంకా ఎక్కువసేపు ఇలానే ఉంటే వీళ్ళిద్దరూ గొడవ పడతారేమో అని హీరో హీరోయిన్ని లాక్కొని వెళ్ళిపోతాడు. వంట చేసుకుంటూ హీరోయిన్ బొమ్మ గురించి ఆలోచిస్తోంది అనుకుంటే హీరో కౌశల్ ఇద్దరు లవ్ చేసుకుంటున్నారేమో అని ఆలోచిస్తూ కూర్చుంటుంది. హీరోయిన్ కట్లు తీసుకొని వస్తూ ఉంటే అక్కడ ఒక చిన్న పిల్లాడు ఉరి వేసుకుంటూ ఉంటాడు. వాడి దగ్గరకు వెళ్ళి తమ్ముడు ఏమైందిరా, లవ్ ఫెయిల్యూరా అని అడుగుతుంది. లేదుకా, జీవితం అంటే బోర్ కొట్టేసింది అందుకే చనిపోతున్నాను అంటాడు. రే దీనికంతా ఎవరైనా చనిపోతారా, నువ్వు లేకపోతే మీ అమ్మ నాన్న ఏమైపోతారా అంటుంది. అవును కదా అని వాడు కూడా మనసు మార్చుకుంటాడు. ఆ పిల్లాడు హీరోయిన్ని కోటకు తీసుకొస్తాడు. మా అమ్మ నాన్న చిన్నప్పుడే చనిపోయారు, నేను రాజవారసుని అని వీళ్ళే నన్ను చూసుకుంటున్నారు, కానీ వీళ్ళు పెట్టే రూల్స్కి నాకు చచ్చిపోదామనిపిస్తోందని అంటాడు. ఇదంతా ఒక ప్రాబ్లమా, దీనికోసం ఎవరైనా చనిపోతారా చెప్పు, నేనే ఆ కొండోడి దగ్గర ఇరుక్కొని ఎప్పుడెప్పుడు తప్పించుకొని మా తాతయ్య దగ్గరికి వెళ్ళిపోదామా అని చూస్తున్నాను. నువ్వు ఇలా ఆలోచించొద్దు, పోన్ పోను అన్నీ సర్దుకుంటాయిలే అంటుంది. అప్పుడు అక్కడికి హీరో వస్తాడు. ఈ అమ్మాయి ఏదైనా తప్పు చేసింటే క్షమించండి చిన్నరాజావారు అంటాడు. ఆ అమ్మాయి ఏ తప్పు చేయలేదు, తను నా ప్రాణ స్నేహితురాలు, అప్పుడప్పుడు ఇక్కడికి తీసుకురండి, మేమిద్దరం ఆడుకుంటామంటాడు. తనకివ్వాల్సిన పని చాలా ఉంది చిన్నరాజా, అందుకే తీసుకెళ్తున్నానని చెప్పి హీరోయిన్ని బయటికి తీసుకెళ్తాడు. బయటికి వచ్చాక నిన్ను గొలుసులతో కట్టేయాలి, అప్పుడే ఎక్కడికి వెళ్లకుండా ఉంటావంటాడు. ఏంటి గొలుసులతోనా, నేను వచ్చిన కొద్ది రోజుల్లోనే రాజకుటుంబంతో ఫ్రెండ్ అయిపోయాను, అందుకే అసూయపడుతున్నావా అని అడుగుతుంది. అలాంటిదేం లేదు, నువ్వు నాతో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకూడదు, ఎందుకంటే నువ్వు నా పిల్లివి అనేసి వెళ్తాడు. రే మాటి మాటికి అలా పిల్లి పిల్లి అనద్దురా అని హీరోయిన్ వెనకాలే వెళ్తుంది. రాత్రవుతోంది, ఆ కట్టెలతో హీరోయిన్ ఏదో చేస్తూ ఉంటుంది. ఏంటి పొయ్యి అంటించడానికి రెడీ చేస్తున్నావా అని హీరో అడుగుతాడు. కొంచెం కళ్ళు మూసుకుంటారా అని అడుగుతుంది. ఇప్పుడేం చేయబోతుందో అని హీరో కళ్ళు మూసుకుంటాడు. హైట్ సరిపోలేదని చైర్ మీద ఎక్కి నిలబడుతుంది. తను చెక్కతో చేసిన ఒక డాలర్ని హీరో మెడలో వేస్తుంటే హీరో కళ్ళు తెరుస్తాడు. కంగారులో కాలు స్లిప్ అయి కింద పడబోతుంటే తనని అలానే ఎత్తుకుంటాడు. ఎహే ఇంకా చాలు, కిందికి దిగు అంటాడు. కావాలనే నా మీద పడ్డావు కదా అంటాడు. అవును నువ్వు పెద్ద మన్మధుడు అని మనసులో అనుకుని నీకు నచ్చకపోతే తీసే అంటుంది. సరే అని తీయబోతుంటే అయ్యయ్యో తీయద్దు, ఇది మంత్రంతో చేసిన డాలర్, నిన్ను కాపాడుతుంది అందుకే తీయద్దు అంటుంది. నెక్స్ట్ డే సంతక్ తీసుకెళ్తాడు. అక్కడ ఒక బొమ్మను చూసి ఇది నాకు కావాలి కావాలి అంటుంది. అంతగా ఆ బొమ్మలో ఏముందని అడిగితే అది చూడ్డానికి నీలాగే ఉంది అంటుంది. నిజంగా ఆ బొమ్మ కూడా అలానే ఉంటుంది. అడ్డమైన చెత్త తీసుకొచ్చి నా రూమ్లో వేయొద్దు అంటాడు. సరే బొమ్మ ఎలాగో కొనిలేదు, నాకు కరువాడు కావాలి కావాలి అని మొండికేస్తే కొనిస్తాడు. తను తింటుంది, హీరో కూడా తింటాడు. హీరో మొహమంతా పూసుకుంటాడు. నాకు తుడుచుకోవడం తెలుసు, నువ్వు వెళ్ళు అంటాడు. సరేలే వెళ్తాను అని వెళ్తుంటే ఒక కుక్క తరుముకోవడంతో అయ్యో అమ్మ అని హీరో మీదకెక్కుతుంది. ఒసే కిందికి దిగవే అంటాడు. అయితే కుక్కను తరమండి అంటుంది. ఆ కుక్కను తరిమాక రండి రండి వెళ్ళిపోదామని ఆ చిన్న కుక్క పిల్లకు భయపడుతూ హీరోని లాక్కొని వెళ్ళిపోతుంది. ఇంటికి వచ్చాక అయ్యో ఎక్కువగా తినేసానే నిద్ర పట్టడం లేదే అని కూర్చొని ఉంటుంది. హీరో అక్కడికి వచ్చి తను తీసుకోవాలనుకున్న బొమ్మనిస్తాడు. ఇదేప్పుడు కొన్నారు, నేనంటే అంత ప్రేమ మీకు అని అడుగుతుంది. అదంతా ఏం లేదు, నువ్వు నా పిల్లివి, నీకు ఇష్టమైంది కొనియడం నా బాధ్యత అంటాడు. అప్పుడు ఆకాశంలో వాల్ నక్షత్రం వెళ్తుంది. అది చూసి రేయ్ కొండోడా కొండోడా, ఎగిరే నక్షత్రం వెళ్తోంది, ఏదైనా వేడుకో అంటుంది. ఇదెందుకు ఇంత పిచ్చిగా చేస్తోందని హీరో అనుకుంటాడు. సరే నేనేం వేడుకున్నానో నీకు చెప్పనా అని అడుగుతుంది. అయ్యో అది వినడం కన్నా నేను లోపలికి వెళ్ళి పడుకోవడం బెటర్ అని లోపలికి వెళ్ళిపోతాడు. నువ్వు పోతే ఏంటి, నీలాగే ఉండే ఈ బొమ్మతో అన్నీ మాట్లాడుకుంటాను అని ఆ బొమ్మతో మాట్లాడుకుంటూ అలానే నిద్రపోతుంది. అర్ధరాత్రిలో హీరోకి గుండె నొప్పి వస్తుంది. హీరోయిన్కి ఏం జరుగుతుందో తెలుస్తుంది కదా. హీరో దగ్గరికి వెళ్తే అసిస్టెంట్ ట్యాబ్లెట్ వేస్తుంది. హీరో ఆ ట్యాబ్లెట్ ఉంచేసి వాళ్ళను తోసేస్తాడు. హీరోయిన్ దగ్గరికి వెళ్తే తనని పట్టుకుని తన శక్తినంతా లాక్కుంటాడు. శక్తి లేకపోవడంతో హీరోయిన్ పిల్లిలాగా మారిపోతుంది. ఇదంతా చూసి అసిస్టెంట్లు భయపడతారు. హీరోకేమో కొంచెం బాగైపోతుంది. హీరోని పడుకోబెడతారు. హీరో లేచాక జరిగింది తెలుసుకొని హీరోయిన్ని చూడ్డానికి వెళ్తాడు. తను పిల్లిలాగా మారిపోయి పడుకొని ఉంటుంది. అసిస్టెంట్ హీరోతో వచ్చి మాట్లాడతాడు. ఏం లేదు, కొద్దిసేపట్లో నార్మల్ అవుతుంది అంటాడు. తను నార్మల్ అయ్యాక తనని ఒక ఇల్లు చూసి అక్కడే పెట్టండి,
ఇక్కడుంటే తనకే ప్రమాదమని హీరో అంటాడు. కొద్దిసేపు తర్వాత తను నార్మల్ అవుతుంది. తను లేచాక వేరే ఇంటికి పంపించేయండి అని చెప్పి హీరో చెప్తాడు. హీరోయిన్ వచ్చి నన్ను వెళ్ళిపోమన్నారంట కదా అని అడుగుతుంది. అవును ఇక్కడుంటే నీకే ప్రమాదం వెళ్ళిపో అంటాడు. నేను లేకుండా మీరు ఉండగలరా అని అడుగుతుంది. నువ్వు లేకపోతేనే నేను ప్రశాంతంగా ఉంటాను అంటాడు. ఆ మాటకి హీరోయిన్ బాధపడుతుంది. అసిస్టెంట్ హీరోయిన్ని తీసుకొని ఒక ఇంటికి వెళ్తాడు. ఇక మీదట మీరు ఇక్కడే ఉండాలి, ఇదిగోండి సంవత్సరానికి కావలసిన డబ్బులు ఇందులో ఉన్నాయంటాడు. అయితే నేను ఇంటికి ఎప్పుడు రావాలి అని అడుగుతుంది. ఈ డబ్బులు ఎప్పుడు ఖాళీ అవుతాయో అప్పుడు రండి అంటాడు. ఆ డబ్బులన్నీ తీసుకొని మందు షాప్కి వెళ్తుంది. అందరూ ఎంత కావాలంటే అంత తాగండి, ఈరోజు ట్రీట్ నాది, డబ్బులు నేను కడతాను అంటుంది. ఓసీగా దొరుకుతోంది కదా అని అందరూ ఇష్టంగా తాగుతూ ఉంటారు. అప్పుడు అక్కడికి రాజా వస్తాడు. మీరేంటిక్కడ, సరే రండి ఇద్దరం కలిసి తాగుదామని అతన్ని కూడా తీసుకెళ్తుంది. బాగా తినేసి ఎక్కువగా తాగుతుంటే ఆ రాజా ఎక్కువగా తాగద్దు అంటాడు. మీకేంటి నా మీద అంత అక్కర అని అడిగితే, ఎందుకంటే నేను నిన్ను లవ్ చేస్తున్నాను అంటాడు. రాజాని ఇంకా చాలు బయలుదేరు అంటుంది. నీ సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంటానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నేనే బాధలో ఉంటే మధ్యలో వీడొకడు అని బాగా తాగేసి అర్ధరాత్రిలో హీరో దగ్గరికి వెళ్తుంది. రే కొండోడా, నువ్వు ఇచ్చిన డబ్బులన్నీ అయిపోయాయిరా అని హీరో మీదే వామిట్ చేస్తుంది. ఏం తాగావే ఇంత కంపు కొడుతోందని హీరోయిన్ని తీసుకెళ్లి పడుకోబెడతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ లేడీ అసిస్టెంట్ యజమాని, మీ శరీరంలో విషం తగ్గడమే లేదు, బే మొక్క అని ఒక మొక్క ఉంది, దాన్ని జ్యూస్ చేసుకుని తాగితే కొంచెం కొంచెంగా విషం తగ్గుతుందని చెప్తుంది. అవును నేను కూడా విన్నాను, కానీ ఆ మొక్క తీసుకురావాలంటే చాలా కష్టం. మీరు ఆ పిల్లితో ఏం వాక్కండి, మనం మాత్రం వెళ్ళి తీసుకొద్దామంటాడు. నన్ను వదిలేసి మీరు మాత్రం ఊరు తిరుగుతారా అని హీరో బండి వెనకాలే గట్టిగా పట్టుకొని ఉంటుంది. ఏ ఇక్కడేం చేస్తున్నావు అని అడిగితే, లేదు నేను కూడా మీతో పాటు వస్తానని మొండికేస్తుంది. అప్పుడు అక్కడికి ఆ రాజా వస్తాడు. ఏంటి అందరూ టూర్కి వెళ్తున్నారా అని అడుగుతాడు. హీరోయిన్ చేయి పట్టుకొని, రారా బంగారం నేను నిన్ను తీసుకెళ్తానని చెప్పి వాడి బండిలో హీరోయిన్ని ఎక్కించుకొని తీసుకెళ్తాడు. అందరూ ఆ చెట్టును వెతుక్కుంటూ వెళ్తారు. లేట్ అయిపోతుందని టెంట్ వేసుకుంటారు. అలానే నైట్ అయిపోతుంది. హీరోయిన్ పక్కనే ఉండే చెరువులో చేపలు చూస్తుంది. అయి చేప చేప అని పట్టుకోవడానికి వెళ్తుంటే హీరో అక్కడికి వచ్చి తనని ఆపుతాడు. వచ్చిన చోట సైలెంట్గా ఉండలేవా, ఎప్పుడు చూసినా చేప చేప అంటావే అని హీరోనే రెండు చేపలు పట్టిస్తాడు. చాలా థ్యాంక్స్ యజమాని, ఈ చేపలు నేను ఎవ్వరికి ఇవ్వను, నేను ఒక్కదాన్నే తింటాను అని హీరోతో గొడవపడి మరీ చేపలు తెచ్చుకుంటుంది. కానీ నిప్పు అంటించలేక పుల్లతో పోరాడుతూ ఉంటుంది. అప్పుడు అక్కడికి రాజు వస్తాడు. ఏమ్మా ఆడుకుంటున్నావా అని అడుగుతాడు. నిప్పంటించి నువ్వు వెళ్ళు, నీకోసం నేను చేప కాల్చి తీసుకొస్తాను అంటాడు. పర్వాలేదే నాకు ఒక బానిస దొరికాడే అని హీరోయిన్ మనసులో అనుకుంటూ చాలా థ్యాంక్స్ రాజుగారు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదంతా హీరో చూస్తూ ఉంటాడు. రాజు దగ్గరకు వచ్చి మాట్లాడతాడు. ఏంటి రాజుగారు ఆ అమ్మాయికి లైన్ వేస్తున్నారా అని అడుగుతాడు. అవును కరెక్ట్గా చెప్పావే, నేను ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుని రాణించేస్తాను, నువ్వు నా చెల్లెల్ని పెళ్లి చేసుకో అంటాడు. మీరెన్ని చెప్పినా ఆ అమ్మాయికి నేనంటేనే ఇష్టం అంటాడు. రాజు సైలెంట్గా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే ఔషధ మొక్క కోసం వెళ్దామనుకుంటే మంచు పడుతూ ఉంటుంది. కౌశల్ తన అసిస్టెంట్తో అక్కడికి వచ్చి ఉంటుంది. అసిస్టెంట్ని ఎవరో తరుముకుంటూ వస్తూ ఉంటారు. ఆ అమ్మాయిని కాపాడుదామని హీరోయిన్ వెళ్తుంది. హీరో కూడా వెళ్ళి వాళ్ళతో ఫైట్ చేస్తాడు. ఇద్దరూ వెళ్ళి ఆ అమ్మాయిని కాపాడి తీసుకొస్తారు. వాళ్ళెవరు నిన్నెందుకు అటాక్ చేశారని అడిగితే, ఏమో తెలీదు వాళ్ళెవరో కూడా నేను ఇంతకుముందు చూడలేదు అంటుంది. ఫైట్ జరిగిన చోటికి హీరో హీరోయిన్ ఇద్దరూ వచ్చి వెతుకుతారు. ఏమైనా క్లూ దొరుకుతుందేమో అని, ఏమీ దొరకదు. మనం వాణ్ణి వదలకుండా ఉండాల్సింది అని హీరోయిన్ అంటుంది. ఇంకెప్పుడు ఇలా పిచ్చిగా చేయొద్దు, నువ్వెందుకు మధ్యలో వచ్చావు, నీకేదైనా జరుగుంటే ఎలా అని హీరో అంటాడు. ఏం జరుగుంటుంది, చనిపోయి ఉంటాను అంతే కదా అంటుంది. హీరో తనని దగ్గరికి లాక్కొని, ఇంకెప్పుడు ఇలా మాట్లాడద్దు, నీకేదైనా జరుగుంటే నేను తట్టుకోలేను, నేను చెప్పకుండా ఏది చేయొద్దు అంటాడు. ఏంటి యజమాని ఏదో కొత్త కొత్తగా మాట్లాడుతున్నాడని హీరోయిన్ సిగ్గుపడుతూ వాణ్ణి హగ్ చేసుకుంటుంది. హీరో కూడా హీరోయిన్ని హగ్ చేసుకుంటాడు. నెక్స్ట్ ఎపిసోడ్లో హీరో హీరోయిన్ మీద ప్రేమతో, ఇంకెప్పుడు నువ్వు ఇలా గొడవల మధ్యలోకి రావద్దు, నీకేదైనా జరిగితే నేను తట్టుకోలేను అంటాడు. హీరోయిన్ హీరో ప్రేమను అర్థం చేసుకుని హగ్ చేసుకుంటుంది. వీళ్ళిద్దరిని డిస్టర్బ్ చేయడానికే వస్తుందేమో ఆ కౌశల్. మధ్యలో వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నారు అని అడుగుతుంది. ఏం లేదని చెప్పి హీరో వెళ్ళిపోతాడు. హీరోయిన్ వెళ్తుంటే తనని వెళ్ళనివ్వకుండా, ఏంటే నా వాణ్ణి లైన్లో పెడుతున్నావా అని అడుగుతుంది. కోటకు వెళ్ళాక మా నాన్నతో చెప్తానుండు నీ సంగతి అంటుంది. ధైర్యం ఉంటే ఇప్పుడే వెళ్ళి చెప్పవే అని హీరోయిన్ అంటుంది. వెళ్తాను నాకేంటి భయం అని ఒక్కతే వెళ్తూ ఉంటుంది. సగం దూరం వెళ్ళాక ఎటు వెళ్లాలో దారి తెలియక ఆలోచిస్తూ ఉంటుంది. ఎవరో వెనక నుంచి వచ్చి తల మీద కొడతారు, కింద పడిపోతుంది. ఇది ఎలానో ఎక్కువ దూరం వెళ్ళుండదు అని హీరోయిన్ కౌశల్ని వెతుక్కుంటూ వెళ్తుంది. ఒక చోట కౌశల్ అసిస్టెంట్ ఏడుస్తూ కనిపిస్తుంది.
ఏమ్మా ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే హీరోయిన్ మీద ఒక పౌడర్ చల్లుతుంది. తను అన్కాన్షియస్ అయిపోతుంది. ఒక ఇంట్లో కట్టేస్తుంది. ఎందుకు అసిస్టెంట్ ఇలా చేస్తోంది అనుకుంటే తను అసిస్టెంట్ కాదనమాట, ఆ అమ్మాయి రూపంలో ఉండే ఒక మంత్రగత్త. హీరోయిన్ మెడలో ఉండే ఆ రెండు స్టోన్స్ లాక్కొని మూడోది నా దగ్గర ఉంది, నాలుగోది ఆ కొండోడి దగ్గర ఉందని చెప్పి హీరోయిన్ వేషంలో హీరో దగ్గరికి వెళ్తుంది. ఇది నా పిల్లే నాని హీరోకి డౌట్ వచ్చి తన ముందు ఒక గడ్డి పరక తీసుకుని ఊపుతాడు. తనేం మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. నువ్వు నా పిల్లి కాదు అని తోసేస్తాడు. తను రూపం మార్చుకొని హీరోతో గొడవ పడుతుంది. నన్ను చంపే ముందు ఒకసారి ఆలోచించుకో, అక్కడ నీ మనిషి చావబోతోందని చెప్తుంది. అయ్యయ్యో నా పిల్లి నేం చేసిందో ఏమో అని హీరో హీరోయిన్ వెతుక్కుంటూ వెళ్తాడు. ఇదంతా చూసిన రాజు మంత్రగత్తను ఫాలో అవుతూ ఒక చోట లాక్ చేసి పట్టుకుంటాడు. ఎవరు నువ్వని అడిగితే నా పేరు బ్లాకీ, నేను ఒక మంత్రగత్తనని చెప్తుంది. బ్లాకీని చంపేసి తన దగ్గర ఉండే రాళ్ళు తీసుకుంటాడు. హీరో ఎలానో హీరోయిన్ని కనిపెట్టేస్తాడు. నేను చనిపోయానా, ఇది స్వర్గమా నరకమా, ఇప్పుడైనా సైలెంట్గా ఉంటుందేమో చూడు అనుకుంటూనే హీరో హీరోయిన్ని ఎత్తుకొని తీసుకొస్తాడు. అసిస్టెంట్ని ట్రీట్మెంట్ చేయమంటాడు. ట్రీట్మెంట్ జరిగాక తను లేవడానికి 3 రోజులు పడుతుందని చెప్తుంది. అయితే 3 రోజుల దాకా మనం ప్రశాంతంగా ఉండొచ్చులే అని హీరో అంటాడు. అప్పుడు అక్కడికి రాజు వస్తాడు. ఆ బ్లాకీని చంపేశాను, తన దగ్గర ఉండే 3 రాళ్ళు తీసుకున్నానని చెప్పి హీరో చేతికి ఇస్తాడు. ఈ రాళ్ల కోసమే కదా ఇదంతా చేశావని హీరో ఆ 3 రాళ్ళు కలిపి హీరోయిన్ మెడలో వేస్తాడు. అది వేసిన నెక్స్ట్ మినిటే హీరోయిన్ లేస్తుంది. అందరూ తననే చూస్తూ ఉండడంతో ఒక అమ్మాయి అందంగా ఉంటే చాలే, కళ్ళ అర్పకుండా చూస్తూనే ఉంటారబ్బా అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటుంది. అయ్యో ఇదంతా మన తలరాత, ఈ పిచ్చిదాంతోనే మొక్కను వెతుక్కుంటూ వెళ్లాలా అనుకుంటూనే నలుగురు కలిసి ఔషధ మొక్క కోసం వెళ్తారు. మీరిద్దరూ ఇటు వెళ్ళండి, మేమిద్దరం ఇటు వెళ్దామంటూ 2 గ్రూపులుగా వెళ్తారు. నేను తప్పిపోతే ఏం చేస్తావు అని అడుగుతుంది. అదే నేను నీతో పాటే ఉన్నాను కదా, అదంతా ఏం తప్పిపోలే అంటాడు. నవ్వుతూ హీరో వెనకాలే వెళ్తుంది. నవ్వింది చాలు ఇంకా ఔషధ మొక్క వెతుకు అంటాడు. రే అన్నీ ఒకే కలర్లోనే ఉన్నాయిరా, ఒసే చెట్లంటే అలానే ఉంటాయే, సరిగ్గా వెతుకు అంటాడు. సరే నైట్ అయిపోతోంది, ఇక్కడే ఎక్కడైనా స్టే చేద్దాం అంటాడు. ఓ అందుకోసమే నన్ను తీసుకొచ్చావా అని సిగ్గుపడుతూ హీరో వెనకాలే వెళ్తుంది. ఇద్దరూ ఒక గుహలో కూర్చొని ఉంటారు. మీకు నేను జాతకం చెప్పనా అని అడుగుతుంది. హీరో చేతి మీద హార్ట్ వేస్తూ మీకు కాబోయే పిల్లం చాలా అందంగా ఉంటుందని చెప్తుంది. ఇందులోనే తెలుస్తోంది నువ్వు చెప్పేది అబద్ధమని అంటాడు. అయితే నేను అందంగా లేనా అని అడుగుతుంది. ఏంటి అంటాడు. ఏం లేదులేండి, తొందరగా ఈ ఆకు తిని మీ ఒంట్లో ఉండే విషయాన్ని బయటికి పంపించండి అంటుంది. నేను మా అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచే ఈ విషయం నాకుందని చెప్తాడు. ఈ రాయి కూడా మా అమ్మే నాకు ఇచ్చారని చెప్పి హీరోయిన్కి ఇస్తాడు. ఇది మీ అమ్మ నీకు ఇచ్చారు, నువ్వే పెట్టుకో అంటుంది. లేదు నువ్వు కూడా మా అమ్మ లాంటి దానివే అంటాడు. ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అనుకుంటుంది. ఆ రాయిని కూడా హీరోయిన్ మెడలో వేస్తాడు. ఆ 4 రాళ్ళు కలిసి ఒక శక్తిలాగా ఫామ్ అవుతుంది. దాన్ని ఫాలో చేస్తూ వెళ్తే హీరోయిన్ని స్టార్టింగ్లో చూపిస్తారే ఒక టెంపుల్ని, ఆ టెంపుల్ కనిపిస్తుంది. ఇక్కడి నుంచే వచ్చాను, మళ్ళీ ఆ మంత్రం చదివితే తిరిగి ఇంటికి వెళ్ళిపోతాను అంటుంది. అయితే నీకు 5 రాళ్ళు అవసరం లేదనుకుంటాను అంటాడు. నన్ను వెళ్ళమని చెప్పకూడదని హీరోయిన్ మనసులో అనుకుంటుంది. కానీ హీరో నీకు ఇష్టమైతే వెళ్ళు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటి వెళ్ళిపోమ్మన్నాడు, అయితే నేనంటే ఇష్టం లేదా, నన్ను లవ్ చేయడం లేదా అని బాధపడుతుంది. హీరో మళ్ళీ వెనక్కి వస్తాడు. నువ్వంటే నాకు ఇష్టం, నువ్వు లేకుండా నేనుండలేను, ఎంతైనా నువ్వు నా పిల్లివి కదా అంటాడు. సరే పద ఔషధ మొక్క వెతకడానికి వెళ్దామని వెళ్తాడు. అయితే నన్ను లవ్ చేస్తున్నాడనమాట అని సంతోషపడుతుంది. హీరో వెనకాలే వెళ్తుంది. ఇంకో పక్క వీళ్ళిద్దరూ ఔషధ మొక్కను వెతుకుతూ ఉంటారు. కాలు స్లిప్ అయి కింద పడిపోతూ ఉంటే కాపాడపోయి తను పడిపోతుంది. ఏంటి వీడు ఇలా చూస్తున్నాడు అనుకుంటూ ఉంటే దొరికింది అని ఔషధ మొక్కను పెరుకుతాడు. నెక్స్ట్ డే టెంపుల్లో ఉండే ఇంటికి వెళ్తారు. హీరో చేతికి చిన్న దెబ్బ తగులుతుంది. దానికి అంత పెద్ద కట్టు వేస్తుంది. ఒసే ఇంత చిన్న దెబ్బకు ఇంత పెద్ద కట్టే అంటే అని తీసేస్తూ ఉంటే తను తీయనివ్వకుండా చేస్తూ ఉంటుంది. అలానే ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు. హీరోయిన్ హీరో మీద పడుతుంది. ముద్దు కావాలనే కదా ఇలా చేసావంటుంది. ఆ అవును మరి నాకింకేం పని లేదు అని హీరోయిన్ని బయటికి పంపించేస్తాడు. బాధపడుతూ రూమ్కి వెళ్తుంది. లేడీ అసిస్టెంట్ రూమ్ నుంచి ఏదో సౌండ్ వినిపించి అక్కడికి వెళ్ళి చూస్తే హీరో కోసం తెచ్చిన ఔషధ మొక్కను ఒక అమ్మాయి ఎత్తుకొని వెళ్తూ ఉంటుంది. హీరోయిన్ ఆ అమ్మాయిని ఆపడానికి ట్రై చేస్తుంది కానీ ఆపలేకపోతుంది. అందుకోసం ఆ అమ్మాయితో గొడవ పడినట్టు నటించి తన బట్టల్లో నుంచి ఒక చిన్న ముక్కను తీసుకుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ దాన్ని హీరోకి చూపిస్తుంది. ఇదెవరిదో కనుక్కోమంటాడు. ఉన్న ఒక్క ఆకు రసాన్ని హీరోకిచ్చి తాగమంటారు. ఈ ఒక్క ఆకుతో మీ ఒంట్లో ఉండే 50% విషం తగ్గిపోతుంది అంటుంది. అవునా, అయితే నైట్ పార్టీ చేసుకుందామని హీరోయిన్ ఎగురుతూ ఉంటుంది. హీరోయిన్ కోసం హీరో కొత్త బట్టలు ఇచ్చి పంపిస్తాడు. వాటిని వేసుకొని హీరో ముందుకి వెళ్తుంది. నేను ఎలా ఉన్నాను, అందంగా ఉన్నానా అని అడుగుతుంది.
కొత్త బట్టలేసుకుంటే అందంగా ఉంటావా, వెళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళు అని పంపించేస్తాడు. హీరోయిన్ వెళ్ళాక నా పిల్లికి కోపం వచ్చినట్టుంది అని నవ్వుకుంటాడు. ఆ రోజు ఆ ఊర్లో తిరునాళ జరుగుతూ ఉంటుంది. అందరూ జోడీగా రావాలని చెప్పుంటారు. హీరో కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. వీడు వచ్చేటట్టు లేడు, ఎప్పట్లాగా మనం కలలుకంటూ గడిపేద్దాం అనుకుంటుంది. హీరోతో కలలో డ్యూయట్ పాడుతూ ఉంటుంది. హీరో అక్కడికొచ్చి హీరోయిన్ బుగ్గలు పట్టుకొని బయటకొచ్చినా కూడా కలలుకంటూనే ఉంటావా అంటాడు. సరే పద అంగడికి వెళ్దామని తీసుకెళ్తాడు. ఒక షాప్లోకి వెళ్ళి ఇక్కడ రెండు దారాలు తీసుకుందాం, ఒకటి నువ్వు కట్టుకో ఒకటి నేను కట్టుకుంటాను అంటుంది. ఇవన్నీ నాకు నచ్చవు అంటాడు. అయితే నేను వెళ్ళి చాపే తింటానని చెప్పి వెళ్ళిపోతుంది. ఈ గ్యాప్లో హీరో ఆ రెండు దారాలు తీసుకుంటాడు. అప్పుడు హీరోకి గుండె నొప్పి రావడంతో హీరోయిన్ ని పిలుస్తూ ఉంటాడు. హీరోయిన్ కి చెవులు బాగా వినిపిస్తాయి కదా, తనకి ఆ పవర్ ఉంటుంది. హీరోని వెతుక్కుంటూ వస్తుంది, ఇంటికి తీసుకెళ్తుంది. ఇంటికి తీసుకెళ్లాక హీరో ఒంట్లో నుంచి విషం స్ప్రెడ్ అవుతోందని అసిస్టెంట్ హీరోయిన్ ని దగ్గర కూడా రానివ్వదు, బయటికి పంపించేస్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ లేస్తాడు. నాకు ఆ ఔషధ ఆకు పనిచేయలేదనుకుంటాను అంటాడు. నేరుగా హీరోయిన్ రూమ్కి వెళ్ళి చూస్తే అక్కడ తను ఉండదు, ఎక్కడికి వెళ్ళిందని ఆలోచిస్తూ ఉంటాడు. హీరోయిన్ హీరో కోసం చాలా రకాల పళ్ళు తీసుకుని వస్తుంది. ఎందుకు ఇలా డబ్బులు వేస్ట్ చేస్తున్నావు, అన్నా మీ దగ్గర ఉందామనుకున్నాను కానీ ఆ అసిస్టెంట్ ఏమో నన్ను బయటికి తరిమేసింది, నాకు మీరు తప్ప ఎవరూ లేరని బాధపడుతుంది. నాకు తెలుసు నేను మీ దగ్గరకు వచ్చి నా శక్తి ఇవ్వడం వల్ల నా ఆయుష్ తగ్గిపోతుందని, అయినా పర్వాలేదు నాకు మీరే ముఖ్యం అంటుంది. నా కోసం వచ్చిన దేవత నువ్వే అని హీరో హీరోయిన్ నుదుటి మీద కిస్ చేస్తాడు. ఇంకెప్పుడు నన్ను వదిలి వెళ్ళొద్దు అంటాడు. హీరోయిన్ హీరోని కిస్ చేస్తుంది. వీళ్ళిద్దరిని చూసిన అసిస్టెంట్ ఏమో నేనిలాంటివన్నీ చేయడానికి నాకెవరూ లేరే అనుకుంటూ వెళ్ళిపోతాడు. హీరోయిన్ హీరో దగ్గరకు వచ్చి నాకంటే ముందు మీరు చనిపోకూడదు, అలాగని సైన్ చేయండి అంటుంది. నీకంటే ముందు నేను చనిపోను, ఒక్కరోజు ఎక్కువగా బతుకుతానని చెప్పి సైన్ చేస్తాడు. ఇక మీదట మీరు నన్ను పిల్లి అని పిలవకూడదు అంటుంది. సరే పిలవను అంటాడు. ఇంకేమని పిలుస్తారు అని అడిగితే పెళ్ళామని పిలుస్తాను అంటాడు. అయ్యో నాకు సిగ్గేస్తోంది అని బయటికి వెళ్ళిపోతుంది. బయటికి వచ్చాక మనమిద్దరం బిఎఫ్ జిఎఫ్ అంటుంది. అంటే ఏంటి అని హీరో అడుగుతాడు. ప్రేమికుడు ప్రేమికురాలు అంటుంది. ఇక మీదట మనమిద్దరం ఇలా చేయి పట్టుకోవచ్చు, ఇలా ముద్దు పెట్టుకోవచ్చు అని ముద్దు పెట్టేస్తుంది. అదంతా చిన్నరాజా చూసేస్తాడు, ఏమిచ్చి ఉన్నట్టు తలదించుకుంటాడు. నేను నీతో మాట్లాడాలని చెప్పి హీరోయిన్ని పక్కకు తీసుకెళ్తాడు. కోటలో రహస్యంగా ఏదేదో జరుగుతోంది, దానివల్ల నేను ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నానని చెప్పి వెళ్తాడు. ఇదంతా హీరోయిన్ హీరోతో చెప్తుంది. సరే అయితే అదేంటో కనిపెడదామంటాడు. హీరో బుక్ చదువుతూ ఉంటాడు. హీరోయిన్ హీరో దగ్గరికి వెళ్ళి పాట పాడుతూ ఉంటుంది. ఏంటే ఏం కావాలి నీకు అని అడుగుతాడు. నా పాట వింటూ బుక్ చదువుకోండి అంటుంది. అయ్యయ్యో నన్ను కాపాడడానికి ఎవరూ లేరా అంటాడు. అదే టైంకి అసిస్టెంట్ అక్కడికి వస్తాడు. చిన్నరాజాకుండే కాపలాదారులను ఎవరో కొట్టి పడేశారంట అని చెప్తాడు. సరే అదేంటో మనం వెళ్ళి కనుక్కుందామంటాడు. వీళ్ళందరూ కోటకు వెళ్తారు. చిన్నరాజా హీరోయిన్ దగ్గరకు వచ్చి నేను ఇక్కడుండను, నేను మీతో పాటు టెంపుల్లోనే ఉంటాను అంటాడు. వీడేదో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. నెక్స్ట్ ఏం జరుగుతుందో ఫైనల్ ఎపిసోడ్లో చూద్దాం హీరో అంటూ ఉంటాడు. కరెక్ట్గా అదే టైంకి అసిస్టెంట్ వస్తాడు. చిన్నరాజా వారి సైనికులను ఎవరో కొట్టి పడేశారంట అని చెప్తాడు. వెంటనే అందరూ కలిసి కోటకు వెళ్తారు. చిన్నరాజా హీరోయిన్ దగ్గరకు వచ్చి నేను కూడా మీతో పాటే వస్తాను, ఇక్కడ ఉండలేను అంటాడు. వీడేదో ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సరే అని రాజాను కూడా ఇంటికి తీసుకెళ్తారు. నైట్ హీరోయిన్ పడుకొని ఉంటుంది. భయంకరమైన గాలి వీచడంతో కిటికీలన్నీ కొట్టుకుంటూ ఉంటాయి. వాటిని క్లోజ్ చేయడానికి వస్తుంది. అప్పుడు చిన్నరాజా చేతిలో ఒక తాడుతో వస్తాడు. వెనక నుంచి హీరోయిన్ మెడలో వేసి చంపాలని చూస్తాడు. ఎలానో అందరూ వచ్చి హీరోయిన్ని కాపాడేస్తారు. వాడు ఎవరి కంట్రోల్లోనో ఉన్నట్టున్నాడు. హీరోకి గుండె నొప్పే తెప్పిస్తాడు. అది చూసి హీరోయిన్ మంత్రం వేసి వాణ్ణి స్పృహ కోల్పోయేలా చేస్తుంది. అయ్యయ్యో చంపేశావా ఏంటి అని హీరో అంటాడు. చెక్ చేసి అసిస్టెంట్ వాడు ఎవరి కంట్రోల్లోనో ఉన్నట్టున్నాడు, అందుకే ఇలా బిహేవ్ చేశాడు, కొద్దిసేపట్లో నార్మల్ అయిపోతాడని చెప్తుంది. హీరో వలన అన్న హీరోను కలవడానికి వస్తాడు. ఎలా ఉన్నావని అడుగుతాడు. ఇప్పటికైనా మా అమ్మ గురించి చెప్పండి అని హీరో అడుగుతాడు. అదంతా చెప్పే కుదరదు, నాకు ఆకలేస్తోంది అంటాడు. ఎందుకైనా ఎప్పుడు అడిగినా ఏమీ చెప్పడని హీరో అనుకుంటాడు. అదే టైంకి హీరోయిన్ బయట తిరుగుతూ ఉంటుంది. నా కొడుకుని కాపాడండి కాపాడండి అని ఒక గొంతు వినిపిస్తూ ఉంటుంది. ఎక్కడి నుంచి వినిపిస్తోందని వెతుక్కుంటూ వెళ్తే హీరో వాళ్ళ నాన్న రూమ్ నుంచి వినిపిస్తూ ఉంటుంది. లోపలికెళ్ళి చూస్తుంది. ఒక పేపర్లో నుంచి నా కొడుకుని కాపాడండి కాపాడండి అని వినిపిస్తూ ఉంటుంది. ఆ పేపర్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఒక ఇమేజ్ ఉంటుంది. ఆమె చూడ్డానికి బ్లాకీలాగా ఉంటుంది. అంతలో హీరో వాళ్ళ నాన్న అక్కడికి వస్తాడు. నీకెంత ధైర్యం ఉంటే నా రూమ్లోకి వచ్చి నా వస్తువులు ముట్టుకుంటావని అరుస్తాడు. వెంటనే హీరో అక్కడికి వచ్చి నాన్న తప్పైపోయింది, ఇంకొకసారి తన అలా చెయ్యదని చెప్పి హీరోయిన్ అక్కడి నుంచి తీసుకెళ్లిపోతాడు.
ఆ ఫోటోలో ఉన్నది మీ అమ్మగారే కదా, చూడడానికి బ్లాకీ లాగా ఉన్నారని హీరోయిన్ చెప్తుంది. హీరో కూడా ఆలోచిస్తాడు, తన చేతికి గాయం అయి ఉండడం చూసి లోపలికి తీసుకెళ్లి కట్టుకడతాడు. ఇప్పుడు హీరోయిన్ హీరో చేతికి తన చేతికి ఉండే రెడ్ దారం చూస్తుంది. ఇదెలా వచ్చిందని అడుగుతుంది. నువ్వు నిద్రపోయేటప్పుడు నేనే కట్టాను, ఇంకెప్పుడు మనం విడిపోమని హీరో చెప్తాడు. అలానే హీరో దగ్గరకు వస్తూ ఉంటే ఐ యజమాని నన్ను కిస్ చేయడానికి వస్తున్నాడు అనుకుని డ్రీమ్ లోకి వెళ్ళిపోతుంది. ఇదొక్కతి ఒసే ఎప్పుడు చూసినా డ్రీమ్సేనా అంటాడు. వెళ్లే ముందు హీరోయిన్ ని కిస్ చేసి వెళ్తాడు. పర్లేదు ఇది కూడా బానే ఉందని సిగ్గుపడుతూ నిద్రపోవడానికి వెళ్తుంది. కల్లో ఆ బ్లాకీ వచ్చి భయపెడుతుంది. సరే మామగారు ఏం చేస్తున్నారో వెళ్లి చూద్దామని చూడ్డానికి వెళ్తుంది. హీరో అక్కడికి వస్తాడు. ఏంటి నిద్రలో నడిచే అలవాటు ఉందా అని అడుగుతాడు. అదే టైంకి వాళ్ళ నాన్న బయటికి వెళ్లడం చూసి ఫాలో చేస్తే బ్లాకీ ఇమేజ్ పెట్టి ఏదో ముగ్గులేస్తూ ఉంటాడు. పద దగ్గరికి వెళ్ళి చూద్దామంటే అయ్యో వద్దు మీ నాన్నకసలే పిచ్చుంది, పద వెళ్ళిపోదామని హీరోయిన్ హీరోని తీసుకుని వెళ్ళిపోతుంది. వాళ్ళు వెళ్ళాక వాళ్ళ నాన్నను ఎవరో కిడ్నాప్ చేసి తీసుకెళ్తారు. ఇంటికి వెళ్ళాక నాకు మా అమ్మే గుర్తుకొస్తున్నారు, రేపొకసారి ఆవిడ సమాధి దగ్గరికి వెళ్ళి చూసొస్తాను అంటాడు. నెక్స్ట్ డే మార్నింగ్ హీరో వాళ్ళమ్మ సమాధి చూడ్డానికి వెళ్తుంటే హీరోయిన్ నేను కూడా వస్తానని వెనకాలే వెళ్తుంది. కాలు బెనకడంతో గట్టిగా అరుస్తుంది. నాకు తెలుసు ఇలాంటిదేదో ఒకటి చేస్తావని హీరో అరుస్తూ ఉంటాడు. ఇప్పుడు ఎందుకు ఇలా కూర్చున్నారని అడుగుతుంది. అమ్మ తల్లి వచ్చి వీప్ మీద ఎక్కు అంటాడు. అయ్యి అనుకుంటూ వీప్ మీద ఎక్కుతుంది. పాపం హీరో మోయలేక మోసుకుంటూ వెళ్తాడు. అక్కడికెళ్ళి చూస్తే ఎవరో వాళ్ళమ్మ సమాధిని తవ్వి బాడీని తీసుకెళ్లిపోయి ఉంటారు. ఆ షాక్ లోనే హీరో హీరోయిన్ ని కింద పడేస్తాడు. ఈ విషయం వాళ్ళ నాన్నతో చెప్పాలని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తే వాళ్ళ నాన్న అక్కడుండరు. హీరో వాళ్ళ నాన్నని ఎవరో కిడ్నాప్ చేశారని అసిస్టెంట్ వచ్చి చెప్తాడు. హీరోయిన్ కి ఎంత దూరంలో ఉన్నా స్మెల్తోనే కనిపెట్టే శక్తి ఉంటుంది కదా, వాళ్ళ నాన్న కోటలోనే ఉన్నారని చెప్తుంది. వాళ్ళిద్దరూ కోట లోపలికి వెళ్తుంటే లోపలికి రానివ్వకుండా రాజు వాళ్ళని బయటే ఆపేస్తాడు. ఇంటికొచ్చాక హీరో లేడీ అసిస్టెంట్ తో నువ్వు కోటలోకి వెళ్ళి ఏం జరుగుతోందో తెలుసుకో అంటాడు. తను కూడా అక్కడుండే సర్వెంట్ లాగే డ్రెస్ వేసుకుని లోపలికి వెళ్తుంది. ఇక్కడ కోటలో ఏదో ఫంక్షన్ జరుగుతూ ఉంటుంది. అందరూ ఆ పనుల్లో బిజీగా ఉంటారు. అసిస్టెంట్ హీరో వాళ్ళ నాన్నను కనుక్కోవడానికి అన్ని రూమ్స్ వెతుకుతూ ఉంటుంది. ఒక సీక్రెట్ రూమ్ కనిపెడుతుంది. అందులో హీరో వాళ్ళ నాన్నను కట్టేసుంటారు. కాపాడి బయటికి తీసుకొస్తుంటే ఒకడొచ్చి వాళ్ళిద్దరినీ వెళ్ళనివ్వకుండా ఆపుతాడు. వాళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటూ ఉంటే తన మెడ మీద ఒక గుర్తుండడం గమనిస్తాడు. అయ్యో ఈ అమ్మాయి నా కూతురు అని వాడికి తెలుస్తుంది. తన ముక్కు మీద ఒక దెబ్బ కొట్టి తనని మాత్రం ఎత్తుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తనని తీసుకెళ్లాక జాగ్రత్తగా చూసుకుంటాడు. తను లేచాక ఎవడ్రా నువ్వు అని అడుగుతుంది. నేను మీ నాన్ననమ్మ అని చెప్పి ఫ్లాష్ బ్యాక్ మొత్తం చెప్తాడు. ఇద్దరు ఒకరినొకరు పట్టుకుని ఏడ్చుకుంటూ ఉంటారు. బాగా మాట్లాడుతూ ఉంటాడు. ఉన్నట్టుండి సడన్ గా గట్టిగా నవ్వుతూ ఉంటాడు. నీ యజమాని చావు నా చేతుల్లోనే అంటాడు. ఇక్కడ హీరో హీరోయిన్ ఇద్దరు ఒక అడవిలో వెళ్తూ ఉంటారు. వాళ్ళిద్దరిని విడదీసి హీరోని ఒక మంత్ర వలయంలో వేసేస్తాడు. హీరోయిన్ ని లోపలికి రానివ్వకుండా చేస్తాడు. వాడి మంత్రశక్తితో హీరోని చంపాలనుకుంటాడు. మధ్యలోకి అసిస్టెంట్ వచ్చేస్తుంది. అయినా వదలకుండా హీరోకి గుండె నొప్పి వచ్చేటట్టు చేస్తాడు. హీరోయిన్ ఏమో వెళ్ళలేకపోతుంది. వెంటనే పిల్లిలాగా మారి లోపలికి వెళ్లి తన శక్తినిచ్చి హీరోని కాపాడుకుంటుంది. అప్పుడు అక్కడికి ఎవరో ముసుగు వేసుకున్న లేడీ ఒక ఆమె వచ్చి హీరోని అటాక్ చేస్తుంది. ఎవరని చూస్తే రాజా వాళ్ళమ్మ. హీరో రాజు దగ్గరికి వెళ్లి మీ అమ్మ చేసిన పని చూడని చెప్తాడు. రాజు హీరోకి క్షమాపణ చెప్తాడు. హీరో వాళ్ళ నాన్నను కిడ్నాప్ చేసింది కూడా రాజా వాళ్ళ అమ్మే, అసలు మీ మధ్యలో ఉండే లింక్ ఏంటని హీరో అడుగుతాడు. రండి గతంలోకి వెళ్ళి తెలుసుకుందామని గతం గురించి చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఒక భూమి ఉండేది. ఆ భూమిలో దుష్టశక్తుల ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల వాటిని ఎదిరించడానికి చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరికీ అన్ని కళలు నేర్పించారు. వాళ్లల్లో ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ అన్ని కళలు చాలా బాగా నేర్చుకున్నారు. ముఖ్యంగా అందులో చెల్లెలు అన్నింట్లో ముందుండేది. వీళ్ళిద్దరూ అమ్మాయిలయ్యుండి అన్నింట్లో ఇంత ముందున్నారే అని ఆ దేశం రాజు వాళ్ళిద్దరిని పెళ్లి చేసుకుంటాడు. ఆ చెల్లెలకి ఒక బిడ్డున్నాడు. ఆ బిడ్డ ఎవరో కాదు నువ్వే. ఇప్పుడు రాణిగా ఉందే ఆవిడే అక్క. ఆవిడకి రాజా ఇంకా కౌశల్ ఇద్దరు పిల్లలు. మీ అమ్మ నా చిన్నప్పటి ఫ్రెండ్, దుష్టశక్తులతో ఫైట్ చేసి ఆ విషయాన్ని తన ఒంట్లోకి ఎక్కించుకుంది. నిన్ను కని తన ప్రాణాలు పోకముందే నిన్ను నా చేతిలో పెట్టి వెళ్ళిపోయిందని చెప్తాడు. ఇంకా నువ్వు అనవసరంగా నా విషయాల్లో జోక్యం చేసుకోవద్దు, నేను నిన్ను కూడా పోగొట్టుకోలేను అంటాడు. వెంటనే హీరోయిన్ హీరోని కిస్ చేసి నేను చచ్చినా కూడా అది నీతోనే చస్తాను అంటుంది. ఇందులో ఏముంటుందబ్బా అని హీరో ఆలోచిస్తూ ఉంటాడు. హీరోయిన్ కళ్ళకు మాత్రం అందులో మంత్రాలతో రాసిన అక్షరాలు కనిపిస్తాయి. వాటిని చదువుతుంది. అది చదవగానే ఆకాశంలో ఒక మెరుపు మెరుస్తుంది. అది చూసి హీరోయిన్ వాళ్ళ తాత నేను వెళ్లాల్సిన టైం వచ్చేసింది అంటాడు. హీరోయిన్ వాళ్ళ తాత హీరోయిన్ ఉండే లోకానికి వచ్చి ఒక్క పని కూడా సరిగ్గా చేయలేవా అని రాజా వాళ్ళ అమ్మని తిడతాడు.
నేను మీ అమ్మకు గురువిని, ఇక మీదట నేను చెప్పినట్టు నువ్వు వినాలి. హీరో ఒంట్లోనే అదృష్ట శక్తి ఉంది, అందుకోసమే హీరోని చంపేయాలి, అప్పుడే ఈ దేశం బాగుంటుంది అని చెప్తాడు. హీరోయిన్ హీరోకు ఒక పేపర్ చూపిస్తుంది. ఏంటిది అని అడిగితే ఇది నువ్వు ఇది నేను, వయసు అయిపోతే ఇలానే ఉంటామంటుంది. వెంటనే హీరో ఒక పిల్లి బొమ్మ వేసి ఇది మన కూతురు అని చెప్తాడు. నాకు కొడుకు కూడా కావాలి అంటుంది. ఇంకొక పిల్లి బొమ్మ వేసి మన కొడుకు అని చెప్తాడు. ఇంకా ఏమైనా కావాలా అని అడుగుతాడు. వద్దు అంటుంది. నేను మన పెళ్లి గురించి మా నాన్నతో మాట్లాడదాం అనుకుంటున్నాను అంటాడు. సంతోషంతో హీరోయిన్ హీరోని హగ్ చేసుకుంటుంది. హీరో హీరోయిన్ గొంతు పట్టుకుంటాడు. సడన్ గా లేచి చూస్తే అదంతా తన కళ. అప్పుడక్కడికి వాళ్ళ తాత వస్తాడు. వాళ్ళ తాతను చూసి సంతోషపడుతుంది, అలానే డౌట్ కూడా పడుతుంది. తాత మీరేంటిక్కడ అని అడుగుతుంది. నువ్వు ప్రేమిస్తున్నావే, వాడి శరీరంలో విషం ఉంది, అందుకోసం వాడిని చంపాలి, లేదంటే వాడి సంతానానికి కూడా ఆ విషం వస్తుంది అంటాడు. ఏంటి చంపాలా, వేరే ఏదైనా దారుంటే ఆలోచించండి అంటుంది. నువ్వెంత అడిగినా దీన్ని ఎవరూ మార్చలేము అంటాడు. ఐదో రాయి ఇన్ని రోజులుగా వీడి దగ్గరే ఉంటుందేమో, దాన్ని కూడా హీరోయిన్ మెడలో వేస్తాడు. నువ్వు నీ ముందు జన్మలోకి వెళ్ళు అంటాడు. తనకు కూడా ముందు జన్మ గుర్తుకొస్తుంది. ముందు జన్మలో హీరోయిన్ వాళ్ళ తాతతో కలిసి ఒక పిల్లిలాగా ఉంటుంది. అప్పుడక్కడికి దుష్టశక్తుల హెడ్ వచ్చి వాళ్ళ తాతను చంపాలనుకుంటాడు. వాడితో ఫైట్ చేసి హీరోయిన్ చనిపోయి ఉంటుంది. అప్పుడక్కడికి హీరో వాళ్ళ అమ్మ వచ్చి నా గురువుని నేనే కాపాడుకుంటానని చెప్పి వాడితో ఫైట్ చేస్తుంది. ఆ దుష్టుణ్ణి చంపడానికి ఒకే ఒక దారుంది, తన రక్తంలోకి ఆ విషాన్ని పంపించుకొని వాణ్ణి అంతం చేయాలి. అలా చేసి హీరోని కని చనిపోయి ఉంటుంది. ఎంతో ఆశగా పెంచుకున్న పిల్లి చనిపోయిందే అని బాధపడుతూ ఉంటాడు. సడన్ గా చూస్తే సిటీలో ఉంటాడు. ఇది ఏ ప్లేసో కూడా ఆయనకు అర్థం కాదు. అప్పుడక్కడ రోడ్డు పక్కన చాలా పిల్లులతో కలిసి ఒక బిడ్డ ఉంటుంది. ఆ బిడ్డను చూసి సంతోషపడతాడు, ఎందుకంటే ఆ బిడ్డ ఆయన పిల్లికి మరుజన్మ అన్నమాట. ఇదంతా కంప్లీట్ గా చెప్పగానే హీరోయిన్ ఆయన పిల్లిలాగే మారిపోతుంది. హీరోయిన్ చేతికి ఒక కత్తినిచ్చి నీ బాధ్యతను నిర్వర్తించు అంటాడు. మహారాజుని కలిసి హీరోని చంపాలి, అప్పుడే ఈ దేశం బాగుంటుందని చెప్తాడు. ఆయన కూడా సరే అని ఒప్పుకుంటాడు. హీరోయిన్ వాళ్ళ తాతతో, తాత నువ్వు చెప్పేదంతా నేను వినాలా, అదేమైనా రూలా అని అడుగుతుంది. హీరో దగ్గరికి తీసుకెళ్లి హీరోని చూపిస్తాడు. హీరోకి తల వరకు విషం ఎక్కేసి మృగంలాగా బిహేవ్ చేస్తూ ఉంటాడు. మళ్ళీ హీరోయిన్ ని ఇంటికి తీసుకొస్తాడు. ఏం చెయ్యాలో నువ్వే ఆలోచించుకో అని వాళ్ళ తాత అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళగానే కౌశల్ అక్కడికి వస్తుంది. ఆయన్ని కోటలో చంపాలనుకుంటున్నారు, నువ్వెందుకు సైలెంట్గా ఉన్నావని అడుగుతుంది. హీరోయిన్కి ఒక ఆలోచన వస్తుంది. నాకు ఒక హెల్ప్ చేస్తావా అని అడుగుతుంది. పిల్లిలాగా మారి తన డ్రెస్లోకి దూరి కోటలోకి వెళ్తుంది. కోటలో సైనికుల వేషంలో హీరో దగ్గరికి వెళ్ళి హీరోని కాపాడి చిన్నరాజా సహాయంతో గుర్రం మీద బయటికి తీసుకొచ్చేస్తుంది. ఎవరూ ఏం చేయలేకపోతారు. హీరోకి కళ్ళు తిరగడంతో ఒక చెరువు దగ్గర ఆపి నీళ్లు తాపిస్తుంది. నువ్వు నాతో ఉండద్దు, నేనెప్పుడు ఎలా మారుతానో చెప్పలేను, నిన్నే అటాక్ చేయొచ్చు అంటాడు. ఏం జరిగినా నేను నీతోనే ఉంటాను, నిన్ను వదిలి వెళ్ళను అంటుంది. ఇద్దరు నైట్ అంతా ఒక గుహలోనే ఉంటారు. మార్నింగ్ లేచేసరికి హీరో అక్కడ ఉండడు. అయ్యయ్యో ఎక్కడికి వెళ్ళాడో, ఎవరితో గొడవ పడుతున్నాడో ఏంటో అని హీరోయిన్ భయపడుతుంది. ఆయనకేం జరుగుండకూడదు అని అనుకుంటూ వెళ్తుంటే హీరో అప్పుడు వస్తాడు. ఏం లేదు, తినడానికి ఏదైనా దొరుకుతుందేమో అని చూడ్డానికి వెళ్ళాను అంటాడు. ఇంకెప్పుడు నాతో చెప్పకుండా ఎక్కడికి వెళ్ళకండి అని హీరోయిన్ బాధపడుతుంది. హీరో ఫేస్ కూడా చూడ్డానికి చాలా డల్గా ఉంటుంది. సరే పద అని ఇద్దరూ నడుచుకుంటూ వెళ్తుంటే హీరోయిన్ వాళ్ళ తాత, రాజా అందరూ వీళ్ళిద్దరినీ రౌండప్ చేస్తారు. వీళ్ళందరూ ఇక్కడికి ఎలా వచ్చారని హీరోయిన్కి అర్థం కాక హీరోకి ఏం కాకూడదని అడ్డుగా నిలబడుతుంది. నేను చెడ్డవాడిలా మారడానికంటే ముందే నువ్వే నన్ను చంపేయని హీరో అంటాడు. అసలేం జరుగుంటుందంటే నైట్ హీరోయిన్ పడుకున్నాక హీరో హీరోయిన్ వాళ్ళ తాత దగ్గరికి వెళ్ళి రేపు హీరోయిన్ నన్ను చంపేస్తుందని మాటిస్తాడు. అందుకే వాళ్ళుండే చోటు కూడా వాళ్ళకు తెలుసుంటుంది. ఎందుకురా మమ్మల్ని కలిసి బతకనివ్వకుండా ఇలా చేస్తున్నారని హీరోయిన్ రాజా చేతిలో ఉండే కత్తిని తీసుకుని నేనే చచ్చిపోతానని బెదిరిస్తుంది. హీరో హీరోయిన్ దగ్గరకు వచ్చి తన చేతిలో ఉండే కత్తి లాక్కొని పడేస్తాడు. వెంటనే విషం తలకెక్కడంతో హీరోయిన్నే గొంతు పట్టుకుని చంపడానికి ట్రై చేస్తాడు. పర్వాలేదు, నీ చేతిలో చావడం నాకు ఇష్టమే అని అలానే నిలబడి ఉంటుంది. హీరోయిన్ వాళ్ళ తాత ఏదో మంత్రం వేసి హీరోని పరిగెత్తేటట్టు చేస్తాడు. హీరోయిన్ని కాపాడి ఇంటికి తీసుకొస్తాడు. ఇక వేరే దారి లేక హీరోయిన్ మనసులో హీరో మీద ఉండే ఆశలు జ్ఞాపకాలు అన్నీ మర్చిపోయేలా మంత్రం వేస్తాడు. తను లేచాక హీరో గురించి మొత్తం మర్చిపోతుంది. యజమాని నేనేం చేయాలి అని అడుగుతుంది. ఈరోజు నీ పని నువ్వు పూర్తి చేయాలి అంటాడు. తన ద్వారా హీరోని రప్పించాలని హీరో ఉండే కొండ ప్రదేశంలోకి హీరోయిన్ని తీసుకెళ్తాడు.
హీరో అక్కడికొస్తాడు. హీరోయిన్ ని చూసి అమ్మయ్య నా బంగారాన్ని చూసేశాను అని సంతోషపడతాడు. హీరోయిన్ వాళ్ళ తాత వెళ్ళి వాని చంపు అని హీరోయిన్ ని పంపిస్తాడు. హీరోయిన్ హీరోతో ఫైట్ చేస్తూ ఉంటుంది. హీరో కూడా హీరోయిన్ కి దెబ్బ తగలకుండా ఫైట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు అనుకోకుండా కత్తి హీరోయిన్ మొహం మీద పడుతుంది. తనకి గాయం అవుతుంది. అయ్యయ్యో నా బంగారానికి ఏమైంది అని హీరో దగ్గరకొస్తాడు. ఇదే ఛాన్స్ అని హీరోయిన్ హీరోని పొడి చేస్తుంది. ఏంటి హీరోయిన్ ఇలా చేస్తోందని అసిస్టెంట్లు ఇద్దరు చూస్తూ ఉంటారు. అప్పుడు హీరోయిన్ హీరో చేతిలో ఉండే రెడ్డు దారాన్ని గమనిస్తుంది. అప్పుడు తనకి హీరోతో కలుసున్న రోజులన్నీ గుర్తుకొస్తాయి. అయ్యయ్యో ఎంత పని చేశాను అని బాధపడుతూ తన చేయి కోసుకొని హీరో శరీరంలో ఉండే విషాన్నంతా తన శరీరంలోకి పంపించుకుంటుంది. ఇంతకుముందు హీరో వాళ్ళ అమ్మ కూడా అలానే చేస్తుంటారు కదా, హీరోయిన్ కూడా అలానే చేస్తుంది. ఎంత పని చేసావమ్మా అన్నట్టు హీరోయిన్ వాళ్ళ తాత చూస్తూ ఉంటాడు. ఎందుకే ఇలా చేసావని హీరో అడుగుతాడు. ఏంటి మర్చిపోయారా, నేను చనిపోయైనా మిమ్మల్ని బతికించుకుంటాను అని చెప్పాను కదా అంటుంది. హీరోయిన్ అలానే గాల్లో కలిసిపోతుంది. అయ్యో నా బంగారం అని హీరో గట్టిగా అరిచి ఏడుస్తూ ఉంటాడు. అలానే ఒక్క సంవత్సరం గడిచిపోతుంది. హీరో తన పనిలో తనుంటాడు. ఎక్కడ చూసినా హీరోయినే గుర్తుకొస్తూ ఉంటుంది. తనతో కలుసున్న రోజులే గుర్తు చేసుకుంటూ ఉంటాడు. అలానే ఎండ్ చేశారు అనుకుంటే వాళ్ళు ఇంకొక ఎండింగ్ ఇచ్చారు. నాకైతే ఈ ఎండింగే చాలా బాగా నచ్చింది. మీకు ఎలాంటి ఎండింగ్ నచ్చిందో కామెంట్స్ లో చెప్పండి. హీరోయిన్ ని స్టార్టింగ్ లో ఒక పిల్లి తన కంట్రోల్లోకి తీసుకొని ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి తీసుకొచ్చి వదులుంటుంది కదా, అలానే హీరోని తీసుకొచ్చి సిటీలో వదులుతుంది. హీరో ఎక్కడున్నాడో ఏంటో ఏం అర్థం కాదు. చూడ్డానికి మనిషే మారిపోయి ఉంటాడు. అలానే నడుచుకుంటూ వెళ్తాడు. అక్కడ ఒక బేబీ చుట్టూ చాలా పిల్లులు అరుస్తూ ఉంటాయి. అది చూసి హీరో సంతోషపడతాడు. అదేంటంటే హీరోయిన్ మళ్ళీ మరుజన్మలో పుట్టిందనమాట. హీరో ఆ బిడ్డని పెంచుతాడు. ఇలాంటి ఒక ఎండింగ్ తో ఈ డ్రామాని ఎండ్ చేశారు. మీకందరికీ ఎలాంటి ఎండింగ్ నచ్చిందో కామెంట్స్ లో చెప్పండి. మర్చిపో